హాయ్ అండి, నమస్తే. మట్టి మనిషి తరువాయి భాగం. ఎంతకాలం అయ్యా ఈ ఒంటరితనం. భార్య పోయిన రోజుల్లో డబ్బు చిక్కుల్లో పడి సతమతమైపోతూ సాచాత చేశావు, గుర్తుందా? 7-8 ఏళ్ల నాడు ఒకసారి హెచ్చరిస్తే వెంకటపతి ఏమైపోతాడన్నావు. తనకి ఆస్తిపాస్తుల్లో ఎక్కడ తక్కువైపోతుందో అన్న బెంగతో పెళ్లి మాట తలపెట్టలేదు. ఇప్పుడు నీకేమయ్యా, 4 పంచుకున్నా లోపం లేదు, తక్కువ కాదు. ఈ వయసులో కూడా పిల్లలు పుడతారంటావా? ఉండుండి సాంబయ్య కనకయ్య మీదకు బ్రహ్మాస్త్రం విసిరాడు. కనకయ్యకి పచ్చి వెలక్కాయ గుజ్జు గొంతుకు అడ్డం పడ్డట్టు అయింది. సాంబయ్య ఆ ప్రశ్న ఎంతో ఆలోచించి అడిగింది. ఆ ప్రశ్నకు తను ఇచ్చే సమాధానం మీద సాంబయ్య పెళ్లి చేసుకోవడం మానుకోవడం ఆధారపడినట్టుగా పసిగట్టాడు కనకయ్య. భార్య పోయిన మొదట్లో ఆస్తి పెంచుకునే తాపత్రయంలో ఉన్న రోజుల్లో పెళ్లి సందర్భం వస్తే రెండో పెళ్ళానికి కూడా పిల్లలు పుడితే ఆస్తి పంపకం అవుతుందనే ఉద్దేశంతో నాగెందుకయ్యా మారుమనువు అనేవాడు. తన స్వాజితమైన భూమి చెక్కు చెదరకుండా ఉండాలి, దానికి వెంకటపతి ఒక్కడే వారసుడు కావాలి. ఊళ్ళో అందరికన్నా ఆ భద్రయ్య గారి మనవాళ్లకన్నా తన కొడుకు స్థితిపరుడు కావాలి. ఆ కోరిక సాంబయ్య నరనరాన్ని పట్టి పీడిస్తూ వచ్చిన సంగతి కనకయ్యకు తెలుసు. సాంబయ్య ప్రశ్నకు సమాధానం దొరకగానే కనకయ్య చిటికి వేసి వెకిలిగా నవ్వాడు. కాతాచితు, నూటికో కోటికో గాని జరగదు. అంటే 50 ఏళ్ల వాడికి పిల్లలు అసలు పుట్టే అవకాశమే లేదంటావా? అడిగాడు సాంబయ్య. 2 పెళ్ళాన్ని కట్టడి చేసుకోలేని వాళ్ళ సంగతి మనకెందుకు సాంబయ్య? నా మాట విను, మంచి పిల్ల, పనిపాటలు బాగా చేస్తుంది, నీకు ఖర్చు కూడా అంత ఉండదు. అంటే రేపే ముహూర్తం పెట్టిస్తాను. 4 ఆగలేవా? సాలోచనగా అన్నాడు సాంబయ్య. నేనాగుతానయ్యా, అవతల వాళ్ళు ఆగొద్దు. ఎదిగొచ్చిన పిల్ల ఏదో స్థితిగతులు బాగాలేక 2 పెళ్లివాడికన్నా ఇచ్చి బరువు దించుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడే తేల్చి చెప్పు, రేపు ఏ మాట వాళ్ళకి చెప్పాలి? లేకపోతే మరో సంబంధం చూసుకుంటారు. ముహూర్తాలు పెట్టుకునేదాకా నీ కడుపులో పెట్టుకోవాలి. మన ఊళ్ళో 2 వాడికి తెలియకూడదు. ఇంతకీ పిల్లలు ఏ ఊరు అన్నావు? గంగుపాలెం. 5 ఆడపిల్లలు, ఈ పిల్ల 3, తండ్రి మర్యాదస్తుడు. సరే, ఏ గుళ్ళోనో పెళ్లి జరుపుకుంటే సరిపోతుందనుకుంటా. నీ ఇష్టం, వాళ్ళకేమీ అభ్యంతరం లేదు. మరి నేను వస్తాను అని లెదర్ బ్యాగ్ తీసుకుని 2 మెట్లు దిగి మళ్ళీ వెనకొచ్చాడు కనకయ్య. మర్చిపోయా, పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, 2 సర్దగలవా? వారమే గడువు, ఒకరోజన్నా ఆలస్యం కాకుండా తిరిగిచ్చేస్తా. 2000? సాంబయ్య ముఖం వెలవెలబోయింది. లేక 200 అనుకున్నావా? ఇంకా కనకయ్య 100 వ్యాపారాలే చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఈ సంవత్సరం మా మిల్లు తరపున 600,000 కిమ్మత్తు కొనుబడి చేయబోతున్నాం, తెలుసా? నాకు బస్ టైం అవుతుంది, త్వరగా తేల్చు. ఊరికే వద్దులే, కావాలంటే వడ్డీ తీసుకో. సాంబయ్య మారు మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి 2000 తెచ్చి కనకయ్యకి ఇచ్చన్నాడు. వడ్డీపాడు ఏం వద్దు, 4 తిరిగి ఇవ్వు, వారం దాకా గడువు పెట్టద్దు. తోలు సంచిలో నోట్లు కుక్కాడు. కుక్కుని గబగబా మెట్లు దిగిపోతున్న కనకయ్యను ఉద్దేశించి సాంబయ్య అన్నాడు. ఇదిగో ఈ సంగతి ఎక్కడ బయటికి పొక్కకూడదు. డబ్బు సంగతేనా? కాదు, అదే ఆ సంగతి. అట్లాగే అట్లాగే, పెట్టక తెలియనిస్తానా అని బిగ్గరగా నవ్వుతూ వీధిని పడి బస్టాండ్కేసి పరుగు తీశాడు కనకయ్య. తెల్లవారే వస్తానన్న కనకయ్య 3 రాలేదు. సాంబయ్యకు ఆదుర్దా ఎక్కువైంది. కనకయ్య వచ్చి వెళ్ళిన దగ్గర నుండి సాంబయ్యకు మనసు వశం తప్పిపోయింది. కాబోయే పెళ్ళం రూపురేఖలు స్పష్టంగా ఊహించుకోలేకపోయినా వయసులో ఉన్న ఆడదాని రూపం కనిపించసాగింది అతని కళ్లకు. పొలం పోయినా అదే యావగా ఉంది. ఆడకూలీలకేసి కళ్ళప్పగించి చూడసాగాడు. ఇన్నాళ్ళు కూలీలు చేస్తున్న పనిని మాత్రమే చూడగలిగిన సాంబయ్య కళ్లకు ఆడకూలీల మెరిసే కళ్ళు, గట్టి నడుము, నడకలలోని హొయలు, వంపులు కనిపించసాగాయి. రాత్రిళ్ళు అన్నం తినగానే నిద్రపోయే సాంబయ్యకు కన్ను మూతపట్టడం లేదు. దుర్గమ్మ, సుబ్బమ్మ, 2 పెళ్ళం అతన్ని ఒరచుకుని తోస్తున్నట్లు అనిపించసాగింది. పొలం పోబోతూ సాంబయ్య, మొండా కొడుకు, మనిషి అంతే లేడు అనుకుంటూ ఉండగా కనకయ్య రావడం కనిపించింది. సాంబయ్య గుండెలు గబగబలాడాయి, నరాలు జివ్వుమన్నాయి. మొన్నే వస్తానన్నావు, ఇవాళ వచ్చేది? మంచం మీద కాళ్ళు మడిచిపెట్టుకుని కూర్చుంటూ అన్నాడు సాంబయ్య. నీ పనే, నాకు 2 వేస్ట్, ఎదురుగా బల్ల మీద కూర్చుంటూ చెప్పాడు కనకయ్య. వేస్టా? ఏందయ్యా అది? అదేలే వృధా అని అర్థం. ఎట్టట, బస్తీలో తిరగమరిగి ఇంగ్లీష్ ముక్కలు కూడా నేర్చుకున్నామన్నమాట. ఇంగ్లీష్ ముక్కలకేం కానీ, రేపు అమావాస్య వెళ్ళగానే వచ్చే మంగళవారం నాడు ముహూర్తం,
పెళ్ళి గోశాల స్వామి గుళ్ళు, అంతా సెటిల్ చేసేసా, ఇక నీదే ఆలస్యం అన్నాడు కనకయ్య. సాంబయ్య కళ్ళు వెలిగాయి. ఉద్రేకాన్ని తొక్కిపెట్టి, అంతా నీ మీదే పెట్టానుగా, బరువో సులువో నువ్వే మొయ్యాలి, నువ్వు చెప్పావని ఒప్పుకున్నా అంతే మరి అన్నాడు. రేపే పొలం రిజిస్టర్ చేసిన వట కూర్చో, మిగతా పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా. ఏం పొలం, ఏం రిజిస్టరీ? సాంబయ్య అదిరిపడ్డాడు. ఏం పొలం ఏంటయ్యా, పిల్ల పేర 5 ఎకరాల పొలం రాస్తామని ఒప్పుకున్నాంగా. ఏమిటి కనకయ్యా నువ్వు మాట్లాడేది, నేను పొలం రాస్తానని ఎప్పుడన్నాను? ఆ రోజు చెప్పానుగా, అయినా 5 ఎకరాల పొలం రాయిందే నీకు పిల్లవాళ్ళ పిల్లని ఎట్లా ఇస్తారనుకున్నావయ్యా? ఇదిగో కనకయ్యా, ఇట్లాంటి తప్పుడు కోతలు కూస్తేనే నాకు ఒళ్ళు మండేది, నువ్వు ఆ మాట అసలు నాతో ఆనందే. చెప్పాననుకున్నానే, ఆ మిల్లు హడావిళ్ళు వచ్చానా మర్చిపోయి ఉంటాను. అట్టారా దారికి, నాతో అననమాట అన్నావంటే ఎట్ట ఉంటుందయ్యా, నువ్వే చెప్పు. సాంబయ్య కొంచెం తగ్గి అన్నాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాను వినయ్యా, పెళ్లి కూతురి పేరు మీద 5 ఎకరాలు మాగాణి రాయాలి, పెళ్లి ఖర్చులు నువ్వే పెట్టుకోవాలి. మనకు కట్నాలు కానుకలు రావాల్సింది పోయి ఎదురివ్వాలా? ఏ సంబంధం తెచ్చావయ్యా సంబంధం? కట్నాలు ఇస్తారు, కట్నాలు కట్నాలు ఇవ్వగలిగిన వాళ్ళైతే రెండో పెళ్లి ముసలాడికెందుకు ఇస్తారయ్యా? పెళ్లి జరగాలంటే 5 ఎకరాలు మాగాడైనా సరే రాయాల్సిందే. పెళ్లి ఖర్చుల వరకు పెట్టుకుంటా, కానీ పొలం సెంటు భూమి కూడా రాయను, నిక్కచ్చిగా చెప్పాడు సాంబయ్య. రేపు నువ్వు హరి అంటే ఆ పిల్లగతే ఏం కాను, ఆ మాట చెప్పు. ఇంత కర్కోటకం పనికిరాదు సాంబయ్య, బాగా ఆలోచించుకో. ఇందులో ఆలోచించేదేమీ లేదు, చావు బతుకులంటావా, అది ఎవడు చూశాడు? అదే నాకంటే ముందు పోవచ్చు, మా దుర్గిపోలా ఎవరు చూశారు? అయితే నేను చెప్పేదేమీ లేదు, వాళ్ళని మరో సంబంధం చూసుకోమని చెప్తాను మరి అంటూ కనకయ్య లేచాడు. పిల్ల తండ్రికి చెప్పి ఒప్పించలేవా? ఉత్తరోత్తరాలా దాని బ్రుతికి లోటు లేకుండా చేస్తాను. పెళ్ళైన తెల్లారి నుంచి ఆ పిల్ల బాధ్యతలు నావే కదయ్యా, నా భార్య బాగోగులు నేను చూసుకోను. దుర్గమ్మను పువ్వుల్లో పెట్టి పూజించాను, దానికి ఏం తక్కువ చేశాను? ఏం తక్కువ చేసావు, ఇంత విషం మింగించావు. నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు, ఇస్తే దాని గొంతు కోసినట్టే. ముందుగా నువ్వు పొలం రాయందే, ఏ దౌర్భాగ్యుడు చూస్తూ చూస్తూ నీకు పిల్లనివ్వడు. మెట్లు దిగి పోతూ పోతూ అన్నాడు కనకయ్య ఈ మాటల్ని. అందుకే ఓ రోజు పొలం నుంచి వస్తున్న వెంకటపతిని బలరామయ్య పనిగట్టుకుని పలకరించాడు. ఏం వెంకటపతి, పెళ్ళిడికొచ్చి నిన్ను అట్టా పెట్టుకొని మీ నాయన మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడంటగా. వెంకటపతి తలెత్తి బలరామయ్యకేసి అయోమయంగా చూశాడు. తన తండ్రి పెళ్లి చేసుకోవడం ఏమిటి, ముసరాడుకొచ్చిందేమిట్రా తొందర? అదేం లేదే, ఎవరన్నారు? వెంకటపతి నిలబడి అడిగాడు. నువ్వు ఒట్టి అమాయకుడివిరా, మీ నాయన నీకు అన్యాయం చేస్తున్నాడా? మా నాయన అట్టాంటివాడు కాదు, గిట్టని వాళ్ళు ఎవరో మీతో అనుంటారు. సరే అట్టయితే మంచిదేగా, అబ్బా కొడుకుల మధ్యన మాకెందుకు వచ్చినట్టు. ముసలాడు వయసు మళ్ళాక ఇలాంటివి తలపెట్టాడని తెలిసి అని బలరామయ్య గొడుగు తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వెంకటపతి ఇంటికి వచ్చి సావిట్టో గొడ్లకు మేత వేస్తున్న తండ్రిని చూశాడు. ఏదో అడగాలని మదనపడ్డాడు, నోరు పెగలేదు. తనే ఏదో తప్పు చేసిన వాడిలా గొడ్ల చావిట్లో నుంచి ఇంట్లోకి వచ్చాడు. సాంబయ్య కొడుకు వెంట ఇంట్లోకి వచ్చి, ఏమిట్రా అలా ఉన్నావు అని అడిగాడు. ఏమీ లేదు. మరి ఎందుకట్ట ఉన్నావు? ఎట్ట ఉన్నాను? సాంబయ్యకు కొడుకు ధోరణి అర్థం కాలేదు. సంభాషణ మార్చి, జనపకట్టి గూడేయించావా అన్నాడు. ఇంకా అవలేదు, కుదరదలా పడింది, రేపు ఒక పూట వేస్తే అవుతుంది. ఎంతమంది కూలీలను పెట్టావేంటి? 4, ఇద్దరినేమో పిల్లి పెసర చేను దగ్గరకు పంపించా, అందుకని ఇవాళ గూడు పడలా. నీళ్లు పోసుకుని అన్నం తిను, గడ్డం అది మాసింది, రేపు మంగళని పిలిచి తలంటి పోయించుకో అని సాంబయ్య పంచి పైన వేసుకుని బయటికెళ్ళాడు. వెంకటపతికి ఏడుపొచ్చినంత పని అయింది. తనంటే అంత ప్రేమగా ఉండే తండ్రిని గురించి అలా మాట్లాడిన బలరామయ్య మీద అసహ్యం వేసింది. ఓ 4 రోజులు గడిచాక కనకయ్య సాంబయ్య దగ్గరకు వచ్చాడు. 2000 రూపాయలు చేతిలో పెట్టి అన్నాడు, ఆలస్యం అయిపోయింది. వారం అన్న పెద్ద మనిషిని 4 రోజుల తర్వాత చేర్చేది, ముఖమంతా చిట్లించుకుని అడిగాడు సాంబయ్య. ఇదిగో వడ్డీ, ఊరికినే అట్టే పెట్టుకోలేదులే అని కనకయ్య లెక్క కట్టి 20 రూపాయలు ఇచ్చాడు. మామూలు పరిస్థితుల్లో అయితే కనకయ్య వడ్డీ ఇచ్చేవాడు కాదు. వాళ్ళిద్దరి మధ్య పెళ్లి వ్యవహారంలో సంబంధాలు బెడిసి ఉండటాన సాంబయ్యను జోకొట్టే ఉద్దేశంతో వడ్డీ డబ్బు కూడా ముట్ట చెప్పాడు. ఎందుకు కనకయ్య ఈ వడ్డీలు గిడ్డీలు అంటూనే సాంబయ్య డబ్బు లెక్క పెట్టుకుని లోపలికెళ్ళి ఇనపెట్టిలో భద్రం చేసి వచ్చాడు. ఆ గంగుపాలెం పిల్ల పెళ్ళి అయిపోయింది విన్నావా అన్నాడు కనకయ్య.
సాంబయ్య ఎలా తీసుకుంటో చూడాలని మాట వదిలాడు. పెళ్ళి పటాకులను, ఈ వయసులో నాకు పెళ్ళంటయ్యా, నువ్వే పురెక్కించి ఎగ్గొట్టావు. ఏదో మాట జారాను, అది జరగకపోవడమే మంచిదైంది. నా భార్య పోయి 20 ఏళ్ళయింది. మళ్ళీ చేసుకోవాలనే ఉద్దేశం ఇన్నాళ్ళుగా నాకు ఏ కోసైనా రాలేదు. ఇప్పుడు ఎందుకయ్యా నాకు పెళ్ళి? చావు తర్వాత మాలావు దుఃఖం అన్నట్లు. సాంబయ్య, నిజం చెప్తున్నాను విను అని దగ్గరకు జరిగి గొంతు చిన్నది చేసి, ఆ పెళ్లి తెప్పిపోవడం మంచిదైంది, సుందరరామయ్య రెండో పెళ్ళం సంగతి విన్నావా అన్నాడు. సాంబయ్య కుతూహలంగా ముందుకొంగి, అప్పయ్య గారు సుందరరామయ్యేనా, ఏమైంది అన్నాడు. మొదటి సంబంధం కొడుకు 25 ఏళ్ళవాడున్నాడా, వాడికి సవత్తల్లికి సంబంధం ఉందట, వాడికి పుట్టినవాడేనట సుందరరామయ్య రెండో పెళ్ళం కొడుకు. ఘోరకలిగా ఉందే చిచి అంటూ సాంబయ్య తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. తన ఊహల్లో అతను విన్నదానికంటే ఘోరమైంది చిత్రించుకుని చూసి నిట్టూచ్చాడు. మరే వస్తా, కనకయ్య బ్యాగ్ తీసుకుని లేచాడు. వడ్డీ డబ్బులు రుచి చూసిన సాంబయ్య, పైకం అవసరమైతే వెనకాడొద్దు, పట్టుకెళ్ళు అన్నాడు. సాంబయ్య దగ్గర పోయిందనుకున్న పరపతిని మళ్ళీ సంపాదించుకోగలిగినందుకు కనకయ్య సంతోషించాడు. వెళుతున్న కనకయ్యను ఆపి తన మనసులో తనుకు తన్నుకులాడుతున్న విషయాన్ని బయటపెట్టాడు. మా వెంకటపతికి 7 పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. శుభస్య శీఘ్రం, సంబంధం చూడమంటావా? మరి నీకు చెప్పింది ఎందుకు? కనకయ్య చంకలు ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెంకటపతికి 25 ఏళ్ళు వెళ్ళాయి. మనిషి కండలు తేలి బుసలు కొడుతున్నాడు. మనిషి పక్కగా వెళ్తే చిత్రమైన ఏదు వాసన క్షణకాలం వచ్చేది. అతని పక్కన ఎక్కువసేపు నిలబడితే తల తిరిగిపోయేటట్టుంటుంది. ఎప్పుడు ఏదో పనిలోనే మునుగుంటాడు. వ్యవసాయంలో తండ్రిని మించిన వాడయ్యాడు. 4 పెట్టు ఒక్కడే చేస్తాడు. నిండు వడ్ల బస్తా అవలేలుగా ఎత్తుకుని బండి మీదకి విసిరేస్తాడు. ముఖం ఒళ్ళు ఎప్పుడు జిడ్డోడుతూ ఉంటుంది. సాంబయ్య లక్షణాలు కొడుకు వెంకటపతి చాలా వరకు పుణికిపుచ్చుకున్నాడు. పోతే వచ్చేది పోయేది అంతగా పట్టించుకునేవాడు కాదు. తండ్రి 1000 కళ్ళతో చూస్తూ ఉండడం చేత అతనికి ఆజన సంగతి అంతగా పట్టేది కాదు. సాంబయ్య దొడ్లో మొన్నటిదాకా కోడెదోడ అని పిలిచేదాన్ని ఇప్పుడు గిత్తా అంటున్నారు. ఆవుదోడ కాలం జరుగుతుంటే కోడెదోడయ్యి తర్వాత తనకు తెలియకుండానే గిత్తైపోయింది. వెంకటపతి అదే వయసులో ఉన్నాడు. నిగనిగనాడే కోడెదోడ పోట్లగిత్తిగా మారిపోయినట్లున్నాడు. వెంకటపతి వీధిని వెళ్తుంటే రచ్చబండ మీదున్న ఊళ్ళో పెద్దలు తలో మాట మాట్లాడేవారు. సాంబయ్య ఇక కొడుక్కి పెళ్లి చేయడనుకుంటా? ఎందుకు చేయడు, చూస్తుండు, లచ్చలు కొట్టాలని చూస్తున్నాడు. 20 వేలు రొక్కం ఇస్తామని వస్తే 60 వేలు అడిగాడట సాంబయ్య. ఇస్తారు, ఇంకా 2 ఏళ్ళు వాడి నెత్తి మీదకి వస్తే ఎదురివ్వాల్సి ఉంటుంది. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా లాభం లేదు. ఆ మధ్య మా అత్తారి ఊళ్ళోనే ఓ మంచి సంబంధం కుదిరింది. 7 ఎకరాల పొలం, నగా నట్ర బాగా ఇచ్చేవాళ్లే. సాంబయ్య 10 ఎకరాలన్నా ఇవ్వకపోతే లాభం లేదని దాదాపు కుదిరిన సంబంధం వదులుకున్నాడు. అసలు సాంబయ్య ఏం మనిషయ్యా, కొడుకుని అచ్చోసిన ఆంబోతిలో ఊరి మీద వదిలి రూపాయలు అణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. వెంకటపతి మంచోడేనయ్యా, మేదకుడు. అందుకే తండ్రి ఆటలు సాగరిస్తున్నాడు. మరొకడైతే సాంబయ్య నోరెత్తనిస్తాడా? వాడికి 25 ఏళ్ళు నెత్తిమీదకొచ్చాయి, అయినా బాబు ముందు పిల్లిలా నిలబడతాడు. అదేమన్నమాటలే, కొడుకు తండ్రికి అణకుగా ఉండటం మంచిదేగా. అసలు సాంబయ్యకు ఉండాలి బుద్ధి. కొడుకు మంచి చెడ్డలు చూడాల్సింది ఆయన. యవతరుణంలో జరగాల్సింది ఆ తరుణంలో జరగాలి. వచ్చిన మంచి సంబంధాలన్నీ దురాశకు పోయి వదులుకున్నాడు. 30 ఏళ్ళొచ్చేదాకా సాంబయ్య కొడుక్కి పెళ్లి చేయడు. ఆ తర్వాత చేయాలనుకున్నా పిల్లనిచ్చేవాళ్ళు ఉండరు. ఎందుకివ్వర్లేవయ్యా, వాణి చూసే ఇస్తారు, వాడి ఆస్తి చూసి కానీ. 70-80 ఎకరాలు ఆసామి, లక్షాధికారి, డబ్బు ముందు తర్వాత మంచి చెడ్డలు. రచ్చబండ మీద జరుగుతున్న లోకాభిరామాయణం హఠాత్తుగా ఆగిపోయింది. వెంకటపతి బీడీ దమ్ములాగుతూ రావడం చూసి పెద్దలు ఈ కొత్త సంవత్సరం సంక్రమయ్యే దేని మీదుగా పోతాడా అన్న చర్చలో పడ్డారు. వెంకటపతి వచ్చి పెడగా కూర్చున్నాడు. అందరితో కలిసిమెలిసి మాట్లాడాలని వెంకటపతికి ఉంటుంది, కానీ కలవలేడు. తన మాటల్లో కల్పించుకుని మాట్లాడటానికి ఏమీ ఉన్నట్లు అనిపించదు. అలాంటి సందర్భాల్లో ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు తన తండ్రి మీద కానీ తన మీద కానీ పుల్లవిరుపుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ మాటలు సూటిగా లేకపోవడంతో తను ఎదురు తిరిగి సమాధానం చెప్పడానికి ఉండదు. డొంకతిరుగుడుగా మాట్లాడి మళ్ళీ 4 అనడానికి తనకున్న అనుభవము తెలివి చాలవు. వెంకటపతి, పొప్పన్ను ఎప్పుడు పెడతావురా? అందరిలోకి వృద్ధుడైన పరమయ్య అడిగాడు. అసలే మాటలు దొరకని వెంకటపతి పెళ్లి మాట వచ్చేసరికి బిగుసుకుపోయాడు. దానికి తోడు మనిషికి చచ్చే అంత బిడియం. ఏవరా మాట్లాడవే, వయసు దగ్గర పనివాణ్ణి, నీ పొప్పన్నం తినకుండా పోతానేమో. వాళ్ళు కూర్చున్న రచ్చబండ కంటే కఠినంగా నవ్వులు వినిపించాయి. ఉండవయ్యా నువ్వు, అసలు వాడికి పెళ్ళంటే ఇష్టం లేదేమో కామయ్య అన్నాడు.
ఈసారి అంత కఠినంగా పైకి నవ్వలేక లోపలే నవ్వుకున్నారు. చ అదేమాట, వాడి తండ్రికే ఇష్టం లేదయ్యా, లౌక్యంగా అన్నాడు కాంతయ్య. వెంకటపతి చర్రున్ లేచాడు. అంత దూరంలో మునగదీసుకుని పడుకుని ఉన్న కుక్కను కర్రతో ఓ బాధుబాది చరచరా వెళ్ళిపోయాడు. అంట్ల వెదవా, దాన్ని కొడతావెందుకు, ఆ కొట్టేదేదో వాడు బాబును జబిర్తే పోలా ముసలాయన అన్నాడు. చూస్తా ఉండు, అది ఎప్పుడో చేస్తాడు జోస్యం చెప్పాడు కాంతయ్య. వెంకటపతి నేరుగా మాలపల్లి వెళ్ళి చింతడి ఇంటి ముందాగి కేకేశాడు. ఒరే చింతాయ్, చింతాయ్. చింతడి పిల్లం గబగబా బయటకు వచ్చి అయ్యో దొరగారా అంది. ఏమే, నీ మొగుడెక్కడికి పోయాడే? చింతడి పిళ్ళం కళ్ళలోకి ఆకలిగా చూస్తూ అడిగాడు. అది ముడుచుకుపోయింది, బయట సర్దుకుని ఇంట్లోనే ఉన్నాడు అంది. మరి పిలుస్తుంటే బయటకు రాడే, తాగి వళ్ళు తెలవకుండా పడుండాడు గాడిది కొడుకు. తెల్లవారుజామున రమ్మను, తూర్పులానికి ఎరువు తోలాలి. అట్టగే వస్తాడు తరా. వస్తాడా? ఏం మాట్లాడడానికి తోచక దాంతో ఇంకాసేపు మాట్లాడాలని, దాన్ని చూస్తూ నిలబడాలని అన్నాడు. తప్పకుండా వస్తాడు దొరా, నిన్ను తెల్లారగట్టే లేపి పంపుతానుగా అంటూ వెనక్కి వెనక్కి గుడిసెకేసి నడిచింది. ఏం వస్తాడే, తాగుబోతు గాడిది కొడుకు అంటూ ఎవడో తోసినట్టు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చి మంచం మీద పడుకోబోతున్న వెంకటపతిని చూసి తండ్రి అడిగాడు ఏరా, ఎంత పొద్దుపోయిందాక ఎక్కడున్నావు? రచ్చబండ దగ్గర కూర్చున్నానులే, విసుక్కున్నట్లు చెప్పాడు వెంకటపతి. అక్కడెవడున్నాడురా, నేను ఇంటికొస్తూ చూస్తే అక్కడే లేవే, సాంబయ్య కటువుగా అన్నాడు. వెంకటపతి తగ్గిపోయాడు. అక్కడ కాసేపు కూర్చుని పల్లెకెళ్ళాలే. ఎందుకురా పల్లెకెళ్ళింది? తండ్రి గద్దించి అడిగాడు. చింతని నేను అయిపోగు తోలడానికి తెల్లారగట్ల రమ్మన్నా, ధైర్యాన్ని పుంజుకొని చెప్పాడు కొడుకు. చింతడెందుకురా మళ్ళీ, ఏ సొప్పు కొడుకుని రమ్మని చెప్పాంగా? నాకేం తెలుసు, నీ ముందే కదరా చెప్పాను, మర్చిపోయాను. పోతావురా పోతావు, మొలతాటికి కట్టుకున్న తాళం చెవులు గుర్తిని సర్దుకుని పడుకున్నాడు సాంబయ్య. ఉగాది వెళ్ళింది. మాగాటి భూమి నెర్రలు కొట్టి నోళ్లు తెరిచి రోహిణి ఎండలు మేశాయి. వెంకటపతి భూమికి ఎరువులు తోలాడు. తొలకరి వానలు పడ్డాయి, ఏరువాకొచ్చింది. కొత్త కాలువ వరదనీటితో పొంగి పారుతుంది. వెంకటపతి భూమి దున్ని నీరు పెట్టి నాటు వేశాడు. వినాయక చవితి వచ్చింది. వెంకటపతి కలుపు తీసి ఎరువులు చల్లి నీరు పెట్టాడు. దసరా పండగ వచ్చింది, పైరు ఏపుగా పెరిగింది. వెంకటపతి పాలకంకులను మందుకొట్టి పురుగులు చంపాడు. దీపావళి పండగ కోటి దూపాల వెలుగులతో కొత్త ఆశల్ని మోసుకుని వస్తుండగా వెంకటపతి వరికోతలు ఆరంభించాడు. ఓదెలు ఆరగానే కొప్పలు వేయించసాగాడు. తూర్పు పొలం కుప్పవేయడం అవగానే కొత్త కాలువ కింద పొలం కుప్పవేస్తుండగా వెంకటపతికి మూడు తక్కువగా మూడు పదులు నిండాయి. పొద్దువాళ్ళకు ముందే కుప్పవేయడం పూర్తయింది. కూలీలు జట్టు జట్టుగా కలిసి వెళ్ళిపోయారు. గుంటలో కాళ్ళు చేతులు కడుకుని తలగుడ్డ తీసి విదిలించుకుంటున్న వెంకటపతికి చేలో పరిగేరుకుంటున్న చింతటి పెళ్ల మాణిక్యం ఒంటరిగా కనిపించింది. ఓరచూపులు చూస్తూ కుప్ప వెనక్కి చేరింది. వెంకటపతిలో అణిగి ఉన్న భౌతిక వాంఛలు మేల్కొన్నాయి. ఉడుకు రక్తం మెదడులోకి చిమ్ముంది. వరికొప్పకేసి దూకుడుగా వచ్చాడు. కుప్ప కానుకుని నిల్చున్న మాణిక్యం తనను చూసి పారిపోతుంది అనుకున్న మాణిక్యం వెంకటపతి కళ్ళల్లోకి సూటిగా చూసి కిసుక్కుని నవ్వింది. వెంకటపతి మాణిక్యం ముందుకొచ్చాడు. లేడిపిల్లను నోటికి కరిపించుకోబోయే ముందు అటూ ఇటూ చూసే పెద్ద పులిలా వెంకటపతి తల తిప్పి పక్కకు చూశాడు. బాణాకర తీసుకుని గనం మీద నడిచొస్తున్న సాంబయ్య కనిపించాడు. కుప్ప సర్దుతున్నట్టు చేతులాడిస్తూ కుప్ప చుట్టూ తిరగసాగాడు. అల్లంత దూరంలో సాంబయ్యను చూసిన మాణిక్యం పరిగిబుట్ట నెత్తిన పెట్టుకుని మాగాటికి అడ్డం పడిపోసాగింది. తూర్పు గనం మీద వస్తున్న సాంబయ్య అడ్డం తిరిగి దక్షిణపు గట్టెక్కాడు. సాంబయ్యను తప్పించుకున్నాననుకుని తల వంచుకుని ఉరకలు తీస్తున్న మాణిక్యం నెత్తిమీద బుట్ట వెనక నుంచి గుంజగా వెనక్కి ఒరిగిపోయి ఆగిపోయింది. లంబిముండ గంపదించు, సాంబయ్య కంఠం గర్జించింది. మాణిక్యం తత్తరపడిపోయింది. బుట్ట కింద పెట్టి దొరగారు పరిగా పరిగేరుకున్నా అంది. సాంబయ్య బుట్టలో ఉన్న రాలిపోయిన వరికంకుల్ని కర్రతో కలిగి తిప్పాడు. బుట్ట అడుగుదాకా కర్రగుచ్చి చూసిన సాంబయ్యకు అనుమానానికి ఆస్కారం దొరికింది. ఎత్తవే ఆ పైపరిగంత ఎత్తి అడుగునేముందో చూపించు. అయ్యగారు అంత పరిగే, అయ్యగారు పరిగే. మాణిక్యం మాట పూర్తి కాకముందే సాంబయ్య కర్రతో మాణిక్యం మెడ వంచి తీ ముందు తప్పుడు ముండ, ఆ బుట్ట అడుగునేముంది, ఒడ్లు కాదు అన్నాడు. మాణిక్యానికి గుండెలు జారిపోయాయి. ఎన్నో లేవు దొరా, ఛత్, ఇంకా మాట్లాడతావు? ఓదెలు నుసిమి బుట్టలో పోసుకున్నావు, పద ఊళ్ళోకి, ఇవాళ్ళని చెమడాలు ఒలిపిస్తా. సాంబయ్య మాణిక్యాన్ని కర్రతో గనం మీద నుంచి నెట్టాడు.
కింద పడ్డ మాణిక్యం లేచి జారిపోయిన కుచ్చెళ్ళు దోపుకుంటూ నేనేం దొంగతనం చేశాను దొరా అంది. దాని గొంతులో తిరుగుబాటు ధ్వని వినిపించింది సాంబయ్యకు. కాకపోతే ఎవరిచ్చారు నీకు ధాన్యం? సాంబయ్య కొంచెం వెనక్కి తగ్గి అన్నాడు. చిన్నదొరగారే. సాంబయ్య నిశ్చేష్టుడైపోయాడు. మాణిక్యం బుట్టలో నుంచి జారిన పరిగెత్తి బుట్టలో వేసుకుంది. బుట్టను ఎత్తిన పెట్టుకుని సాంబయ్య కేసి నిర్లక్ష్యంగా చూసి దూరంగా కనిపిస్తున్న కుప్పకేసి తిరిగి పైపళ్లతో పెదవిని నొక్కిపట్టి అలవోకగా చూసి అదే పోతపోయింది. సాంబయ్య కుప్పకేసి చూశాడు. వెంకటపతి కుప్ప సర్దుతూ తల పక్కకి తిప్పలేదు. దూరంగా తండ్రి నిలబడి ఉన్నంతసేపు వెంకటపతి అది ఇది సర్దుతున్న మిషి మీద అక్కడే ఉండిపోయాడు. సాంబయ్యకు ముందుకు వెళ్లడానికి కాలాళ్లేదు. గిర్రును వెనక్కి తిరిగాడు. అక్కడ వంచిన తల ఇంటికి వచ్చినా గానీ ఎత్తలేదు సాంబయ్య. వెంకటపతినని ఏం లాభం లేదు. తప్పు తనదే. 30 ఏళ్ళు వస్తున్నాయి. అయినా వాడికి తను పెళ్లి చేయలేదు. ఉప్పు కారం తినే శరీరం. వాడి తప్పే ఉంది. వాడు కట్టడి తప్పుతున్నాడు. ఇంకా సాచాత చేసి లాభం లేదు. తను ఇంకా చూస్తూ కూర్చుంటే వెంకటపతి తన వశం తప్పుతాడు. పొలంలో పండిన ధాన్యం సరిగా ఇంటికి చేరదు. అట ఆడదాన్ని కలిసిస్తే వాడెందుకు పనికొస్తాడు? ఎవతి పడితే అదే అందినంతవరకు పట్టుకుపోతే? ఇవాళ ఓదిలి నలిచింది. రేపు కళ్ళంలో వడ్లే తట్టతో తీసుకెళ్లొచ్చు. దాన్ని చూసి మరొక తేగబడుతుంది. మినుము పెసర అయితే ఇంటికి సగమే చేరుతుంది. ఇంతకాలంగా వెంకటపతి ఎందుకు పెళ్లి చేయలేదు? సాంబయ్య అంతరాంతరాల్లో అనంతకాలంగా నిద్రిస్తున్న కోరిక మేలుకుంటుండగానే అణగారిపోక తప్పదని బాధలో పడిపోయాడు. వారం రోజులుగా మనిషి మీద మనిషిని కనకయ్య ఇంటికి పంపిస్తున్నాడు సాంబయ్య. కనకయ్య ఊళ్ళో లేడు. ఇదిగో రేపు వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళిన మనిషి. వెంకటపతి తండ్రి ఎదురైతే ముఖం చాటేసి తిరుగుతున్నాడు. సాంబయ్యకు కొడుకును తలెత్తి చూసేందుకు కూడా మనస్కరించడం లేదు. ఊరికి వెళ్ళిన కనకయ్య ఎప్పుడొస్తాడా అని అదే పనిగా ఎదురుతెన్నెలు చూస్తున్న సాంబయ్యకు ఓ రోజు మునిమాపు వేళ గొంది మలుపు తిరిగి తన ఇంటి వైపే వస్తున్న కనకయ్యను చూసేసరికి ప్రాణం లేచొచ్చింది. ఏమిటంట అంత అర్జెంట్ పని? కబురు మీద కబురు పెట్టావంట? వరండాలోకి వస్తూనే అడిగాడు కనకయ్య. అవునయ్యా, రేపే వస్తానని వెళ్ళేవాటుగా. ఎప్పుడొచ్చే ఊళ్ళోకి? సాంబయ్య అప్యాయంగా అడిగాడు. ఎప్పుడో రావడమా? ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే మా ఆవిడ చెప్పింది. ఇంట్లో కన్నా వెళ్లకుండా తిన్నగా నీ దగ్గరికే వస్తున్నా. ఏమిటి విశేషం? ధాన్యం నూచారా? ఎప్పుడు వెనక చిక్కున అమ్మేవాడివి? ఏ ఏడు తొందరపడుతున్నావు? ధాన్యం రేటు ఎట్టుందే? మాట వరుస కన్నట్టు అడిగాడు సాంబయ్య. రోజుకు అణా అర్ధన పెరుగుతూనే ఉంది. పైముఖమే తప్ప తిరుగుముఖం ఉన్నట్టు లేదు. ఇప్పటికే 5 లక్షల దాకా కొనుగోలు చేశాం. అందుకే తెల్లారే వద్దామనుకుని వెళ్తే వారం రోజులు పట్టింది. అంతా గందరగోళంగా ఉందనుకో, ఈ వారం దాటితే రేపెట్టా ఉంటుందో చెప్పలేం. ఊపిరి సలపకుండా మాట్లాడసాగాడు కనకయ్య. ఇంకా నూర్పిళ్ళన్నా కాలేదు మాకు. మొన్ననేగా కుప్పవేతలు పూర్తయింది. అయితే నీ పైకం సంగతేనా? మళ్ళీ అమ్మకాలు సాగితేనే కానీ డబ్బు తిరగదు. 1 నెలాగితే సర్దుతా. ఆ మాట చెప్పి కనకయ్య లేవబోయాడు. ఆగవయ్యా స్వామి, ఇప్పుడు డబ్బు సంగతి నిన్నెవడు అడిగాడు? కనకయ్య తేరుకున్నాడు. మరెందుకు పిలిచినట్లు? ఆలోచనలో పడ్డాడు కనకయ్య. సాంబయ్య కంఠంలో ఆర్ద్రత తొణికిసలాడింది. ఏమిటి సంగతి సాంబయ్య? తేల్చి మరీ. సర్దుకుని కూర్చుని కుతూహలంగా అడిగాడు కనకయ్య. ఆ బుర్రిపాలెం సంబంధం ఏమైంది? వెంకటపతికి అనేక సంబంధాలు తెచ్చి సాంబయ్య చేత తిరస్కరించబడిన కనకయ్య వెంకటపతి పెళ్లి గురించిన ఆలోచనల్నే బుర్రలో నుండి పూర్తిగా తీసేశాడు. అది అయ్యేది పెట్టేది కాదు అనే నమ్మకంలో ఉన్న కనకయ్య ఇదో కుదరదలేవయ్యా అన్నాడు. సాంబయ్య ముఖంలోకి నవ్వు తెచ్చుకుని, నేరం నా మీదే పెడుతున్నావు. నేను కోరిన సంబంధం నువ్వు తెస్తే నేను కాదన్నది ఎప్పుడు అన్నాడు. అయితే ఆ బుర్రిపాలం అమ్మాయి పెళ్ళి ఇంకా కుదిరినట్లే, సంబంధం ఖాయం చేయించమంటావా? మళ్ళీ అదే పాట. నీ వరసన ఇదే కానీ నా మాట చెవును పడినవే అన్నాడు సాంబయ్య. ఈసారి కనకయ్య చిత్తయిపోయాడు. ఏమిటి సాంబయ్య, నాంచక నీ మనసులో ఉందేమిటో తేల్చి చెప్పు. బలరామయ్య గారు ఆఖరమ్మాయి లేదు. ఆ మాట వింటూనే కనకయ్య బెల్లంగోళ్ళా లేచి నిలబడ్డాడు. 3 ఏళ్ల నాడు 2వ పిల్ల సంబంధం అడిగితే బలరామయ్య ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడేమిటి? సాంబయ్య గుబురు కనుబొమ్మలు కదిలాయి. ఊరిపోయిన వెంకయ్య మనవడికి నా కూతుర్ని అడగడానికి వచ్చావా? మళ్ళీ ఆ ఊసెత్తితే చెప్పు తీసుకుని కొడతా అన్నాడు బలరామయ్య. కొడతాను అన్నాడు కానీ కొట్టాడా? సాంబయ్య చలించకుండా అన్నాడు. ఈసారి కొడతాడు. వీధిలో పడేసి మరీ కొడతాడు. సాంబయ్య, నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా అన్నాడు కనకయ్య. నువ్వు చెప్పింది 3 ఏళ్ల నాటి బలరామయ్య సంగతి. ఇవాటి బలరామయ్య సంగతి కాదు. వెంకటపతి ఊరిపోయిన వెంకయ్య మనవడే కాదు, షావుకారు సాంబయ్య కొడుకు. మేసం దువ్వుతూ గంభీరంగా ముఖం పెట్టి నిండుగా అన్నాడు సాంబయ్య.
కనకయ్య బుర్ర నిప్పుసేగకు మంచు కరిగినట్లు కరగసాగింది. అమ్మ సాంబయ్య, ఏమో అనుకున్నాను, ఎంత వాడివయ్యావు అనుకున్నాడు మనసులోనే. అవును, సాంబయ్య చెప్పిందే వాస్తవం. ఈనాడు పరగణాలో ఉన్న పెద్ద మూతుబరి ఆసామిల్లో ఒకటి సాంబయ్య. సాంబయ్యకేం తక్కువ, ఒకడే కొడుకు. ఇంట్లోకి వచ్చేదే కానీ బయటకు పోయేది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఈ రోజున బలరామయ్యకేముంది? నలుగురు కొడుకులు నాలుగు దారులు అయ్యారు. ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు కాపురాలకు వెళ్ళారు. ఇక ఉన్నది ఆఖరి పిల్లే. వెనకటి స్థితిలో ఉంటే ఆ పిల్ల పెళ్ళి ఏనాడో చేసేవాడు. ఇప్పుడు బలరామయ్య దగ్గరే ఉంది. పిల్లకు కట్నం ఇవ్వడానికి ఉన్నదేదో అప్పులకే సరిపోయేదే. ఏమిటి కనకయ్య ఆలోచిస్తున్నావు? నేను ఆస్తిపరుణ్ణి అన్నది నిజం కాదా? ఈనాడు బలరామయ్య ఏమీ లేనివాడు అనేది అబద్ధమా? సాంబయ్య మాటలు సూటిగా వచ్చి కనకయ్య గుండెల మీద తన్నాయి. కనకయ్య కాసేపు తటపటాయించి గుటకలు మింగుతూ అన్నాడు, ఓడలు బళ్ళైనా బళ్ళు ఓడలైనా బలరామయ్య నీతో ఏమందుతాడన్నమాట కల్లా. నిండైన సాంబయ్య గుండెలు ఉప్పెన్నాటి సముద్రపు అలల్లాగా లేచి విరిగిపడి కొట్టుకున్నాయి. నువ్వు ఏది కల్లా ఏది కలా అనుకుంటున్నావో అదే నా ఈ కళ్ళ ముందు జరగాలని 22 ఏళ్లుగా గుండెల్లో పెట్టుకుని మగ్గిపోయాను తెలుసా? కనకయ్య బిగిసిపోయి సాంబయ్య ముఖంలోకి చూశాడు. సాంబయ్య ముఖం జేవిరించుంది. అతని కళ్ళు నివృదిన నిప్పు కణికల్లా ఉన్నాయి. ఎంతటి మనోనిశ్చయం, ఏం పట్టుదల! అంతకుమించి అర్థం చేసుకోలేకపోయాడు కనకయ్య. కనకయ్య, ఇవాళ మంచి రోజు, మాట్లాడొస్తావా? ఆత్మవిశ్వాసం ప్రతి మాటలోనూ ధ్వనించింది. నేనా? జావకారిపోయాడు కనకయ్య. సాంబయ్య తనను ఇంత చిక్కుల్లో పెడతాడని, తన తెలివితేటల్ని, లౌక్యాన్ని, కార్యదక్షతను త్రుటికాలంలో కొట్టివేయగలడని ఎన్నడూ ఊహించలేదు. తనను పరీక్షకు పెట్టి తన అసమర్థతను తన ముఖాన్నే అంటించి వీధిలో పడేయగల సామర్థ్యం, తెలివి, పట్టుదల సాంబయ్యకున్నాయనేది తన 30 ఏళ్లుగా గుర్తించలేకపోయాడు. నీ వల్ల కాకపోతే చెప్పు, ఆ రవణమ్మనే మాట్లాడమంటాను. ఏ రవణమ్మ? బలరామయ్య పెత్తల్లి కూతురు రవణమ్మే. ఆ రవణమ్మే. అడపాదడప 100 200 అంటూ అప్పు పట్టుకుపోతుందిలే. ఆమె ఈ మధ్య ఈ విషయం కనిపించిందిలే. ఎట్టటా? ఏమంది రమణమ్మ? సాంబయ్యన్న, ఈయేడన్నా అబ్బాయికి పెళ్లి చేస్తారా అంది. కనకయ్యకు అందులో ప్రత్యేకమైన అర్థం ఏదీ గోచరించలేదు. అడిగింది, అడిగితే అన్నాడు బుర్రగోక్కుంటూ. అడిగట్లో సంబంధం పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతావెందుకు? ఊళ్ళో సంబంధం, బలరామయ్యను కదిలించి చూడరాదా అంది. సాంబయ్య చుట్ట వెలిగించి గుప్పుగుప్పున పొగ వదులుతూ అది సంగతి అన్నాడు. మరి ఆ రవణమ్మనే అడిగి చూడమనలేకపోయావా? ఆలోచనలో పడి అన్నాడు కనకయ్య. ఆ మాత్రం తెలియక కాదు నిన్ను పిలిచింది. రవణమ్మ ఆ మాత్రమో బలరామయ్య అభిప్రాయాన్ని పసికట్టకపోతే ఆ మాట వచ్చి నాతో అందు. ఆమె ఉద్దేశం ఇక నన్ను రంగంలోకి దిగమని. గుప్పుగుప్పున చుట్ట పొగ వదులుతూ సాంబయ్య చెప్పిందంతా సబబుగానే కనిపించింది కనకయ్యకు. అయితే మనసులో ఓ అనుమానం కదిలింది. రమణమ్మ సాంబయ్య దగ్గర తన పబ్బం గడుపుకోవడానికి అలా చెప్పలేదు కదా. నిజంగా బలరామయ్య అభిప్రాయాన్ని తెలుసుకోగలిగే దారం వెదిలిందా? కనకయ్య, నీ చేత కాకపోతే చెప్పు మరొకళ్ళని. సాంబయ్య మాట పూర్తి కాకుండానే, ఇక నా కొదులు నేను చూసుకుంటా అన్నాడు కనకయ్య. ఇవాళే మంచి రోజు, సాంబయ్య తిరిగి గుర్తు చేశాడు. కనకయ్య ఈ విషయంలో తనేమీ తొందరపడలేదని మనసుకు సర్ది చెప్పుకొని లేచాడు. కనకయ్య ఇంటికి వెళ్ళి ఆద్రాబాద్ర 2 మెతుకులు గొంతులో వేసుకుని బలరామయ్య ఇంటికి బయలుదేరాడు. బలరామయ్య తండ్రి తాతల నాటి స్థితిగతులు, ఈనాటి బలరామయ్య పరిస్థితి కనకయ్య స్మృతిపదంలో నుంచి తవ్వి తోడి మననం చేసుకోసాగాడు. బలరామయ్య తండ్రి వీరభద్రయ్య గారు జిల్లా మొత్తం మీద పేరు మోసిన ధనిక భూస్వాముల్లో ఒకడు. వెనకటి రోజుల్లో ఇంగ్లీష్ దొర జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతం వచ్చి వీరభద్రయ్య గారింట్లోనే మకాన్ చేశారు. ఊళ్ళో ఉన్న 35 కుటుంబాల వాళ్ళు వీరభద్రయ్య గారి ఉప్పు పులుసు తిన్నవాళ్లే. అంతా జమీందారీ పద్ధతుల్లోనే నడిపించుకున్నాడు. ఆయన బ్రతికున్న రోజులన్నీ ఆయనకు బలరామయ్య ఒక్కడే కొడుకు. కూతుర్ని చింతపల్లి జమీందారీ వంశంలో ఇచ్చాడు. బలరామయ్య తండ్రి ఆస్తితో పాటు ఆస్తిపరులకుండే అహంకారాన్ని, ఆభిజాత్యాన్ని వారసత్వంగా ఇచ్చాడు, పొందాడు. అయితే తండ్రిలో ఉన్న వితరణ బుద్ధి, మర్యాద, మన్నన కొడుక్కి రాలేదు. ఉన్నదానికంటే హెచ్చులు చెప్పుకోవడం, గొప్పలకు పోయి తలకు మించిన పనులు చేయడం బలరామయ్యకు స్వతహాగా వచ్చిన గుణం. 4 కొడుకుల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని బస్తీకి పంపించి చదివించాడు. పెద్దవాళ్ళిద్దరినీ 3rd ఫారం చదువుకు మదనపల్లి, ఖుషీవ్యాలీ పంపించాడు. అక్కడ తిండి సరిగా లేదని కానూరుకు మార్పించాడు. వాళ్ళ చదువులకి వేలకు వేలు తగలేశాడు. వాళ్ళు మొత్తం 4 ఏళ్ల కంటే ఎక్కువ చదవలేదు. చదివిన క్లాసు 2 సార్లు చదివి 5th ఫారం అన్నా పాస్ అవ్వకుండానే ఇంటికి చేరారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సీమ దొరల్లా ప్రవర్తించసాగారు.
అందినంత వరకు డబ్బు జేబులో వేసుకుని బెంగళూరు మద్రాసు నెలల కొద్దీ తిరిగి అప్పులు చేసి డబ్బు కోసం ఇంటికి వచ్చేవాళ్ళు. మూడోవాడు శ్రీనివాసరావుకు మాత్రం 4 అక్షర ముక్కలు అబ్బినాయి. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి తండ్రి కోరికను నెరవేర్చాడు. పెద్దవాళ్ళిద్దరూ భాగాలు పంచమని తగాదా పడుతున్న రోజుల్లో వాళ్ళిద్దరూ పెళ్లిళ్ళు చేశాడు తండ్రి. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందేమోనని ఆశించిన బలరామయ్యకు అసలుకే మోసం వచ్చిందన్న సంగతి గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కట్నంగా వచ్చిన డబ్బు వాళ్ల చేతిలో పడేదాకా తండ్రిని నిలబడనివ్వలేదు. ఆడపిల్లలు పెళ్లిళ్ళయ్యేదాకా ఆస్తి పంపకాలు చేయడానికి వీల్లేదని అందుకు ఒప్పుకున్న కొడుకులకు వాళ్ల కట్నం తాలూకు డబ్బు ఇచ్చేశాడు. పెద్దవాడు భార్యను పిల్లలను తీసుకెళ్లి పట్నంలోనే కాపురం పెట్టాడు. రెండోవాడు పెళ్ళం పిల్లల్ని ఊళ్ళోనే తండ్రి మీద వదిలేసి అంతు లేకుండా పోయాడు. తన పని తడిసిన అడసులు అవడం గ్రహించిన బలరామయ్య మూడో కొడుకు పెద్ద కూతురు పెళ్లిళ్ళు చేశాడు. మూడోవాడికి బాగానే ఉన్న సంబంధమే వచ్చింది. అవతల ఒక్కతే కూతురు. వాడి పని దాదాపు ఇల్లరికం లాంటిదయ్యింది. వాడు పూర్తిగా అత్తవారింట్లోనే మకం వేశాడు. మామగారి ప్రోద్బలంతో నా ఆస్తి నాకు పంచండి అని 3 నెలలకు ఒకసారి కబ్బు చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు మూడోవాడి మామగారే స్వయంగా వచ్చి 4 పెద్దల్ని చేర్చి గొడవ చేశాడు. ఈ ఇంట్లో ఎవరికి అందనంత వాళ్ళు తినేస్తున్నారు. పెద్దవాళ్ళిద్దరికీ ఇప్పటికిచ్చింది వాళ్ళ ఆస్తి వాటాలో సగానికి పైగానే ఉంటుంది. ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు 2 కూతుళ్ళున్నారు. ఇట్లా ఎవడి పంటి కింద పడింది వాడు నమిలేస్తుంటే చివరికి నా అల్లుడికి మిగిలేదేమిటి? 5 ఏళ్ళుగా వాడు నీ దగ్గర ఎర్రని ఏగానే ముట్టలేదు. వాడి వాటా తాలూకు పంట వగైరా ఎంత అవుతుందో చూడు. కావాలంటే నీ కొడుకులు నువ్వు కలిసే ఉండండి. నా అల్లుడికి రావాల్సింది మాత్రం గీచిపెట్టించు. కుండ పగలేసినట్టుగా మాట్లాడాడు శ్రీనివాసరావు మామ. వియంకుడి సంగతి తెలిసిన బలరామయ్య కలవరపడ్డాడు. తనను కోర్టుకైనా ఏడ్చగల మనిషి అతనితో తగాదా పడి తను నెగ్గలేడు. తన కొడుకు మామ చేతిలో కీలుబొమ్మయ్యాడు. తను చేయగలిగింది ఏమీ లేదు. వేసవికాలం వెళ్ళాక అలాగే పంచుతానని వియ్యంకుడికి వాగ్దానం చేశాడు. ఆ సంవత్సరం వేసవిలో 4వ వాడికి 2వ అమ్మాయికి పెళ్ళిళ్ళు పెద్ద ఎత్తున చేశాడు. అందుకు బలరామయ్య తలకు మించిన అప్పులే చేశాడు. అప్పుల సంగతి మూసిపెట్టి పెళ్ళిళ్ళు ఆర్భాటంగానే జరిపించాడు. అప్పుడు తగిలిన దెబ్బ ఆయువు పట్టు మీద తగిలింది. 3వ కొడుకు మామతో ఇదిగో పంచుతా అంటూనే 3 ఏళ్ళు దాటేశాడు. ఆ వియ్యంకుడు పెద్ద కొడుకుని 2వ వాణ్ణి పురిగొల్పి తండ్రి మీదకు పంపాడు. ఇంకా పెళ్లి పందిళ్ళు విప్పకముందే ఇంతవరకు నిండుగా ఉన్న సంసారం మనది. పంపిళ్ళు చేసుకునే ముందు 3వదాని పెళ్లి చేయండి. దాని పెళ్ళైన మర్నాడు ఎవరిది వాళ్ళు విడగొట్టుకోండి అన్నాడు బలరామయ్య. కొడుకులిద్దరికీ అది సబబుగానే తోచింది. పెద్దవాడు వెంకట్రావు ఎప్పుడూ మైకోలోనే ఉంటాడు. మత్తులో నుంచి బయటపడి చివరోళ్ళిద్దరి మాట ఏమిటి అని అడిగాడు. నొర్మయ్య, ఇంటి బాధ్యతలు తమ్ముళ్ళ చెల్లెళ్ళ బరువు భారం నువ్వేదో మోస్తున్నట్టు మాట్లాడతావు. పెళ్ళం ఇంత నల్లమందు నలిపి చేతిలో వేస్తే మింగే వేధవి. నీది నువ్వు తీసుకుని నోరు మూసుకుని పా అన్నాడు బలరామయ్య. బలరామయ్య 2వ పెళ్ళికి సంబంధాలు వెతికే సందర్భంగా కనకయ్య సహాయం కోరాడు. ఆ అదును చూసుకునే కనకయ్య సాంబయ్య సంబంధం గురించి కదిలించి చెప్పు దెబ్బలు తినేంత వరకు తెచ్చుకున్నాడు. 2వ పిల్ల పెళ్ళైన 3 నెలలకే బలరామయ్య ఆస్తి పంపకాలు చేశాడు. కొడుకులకు పంచగా 18 ఎకరాల మాగాణే బలరామయ్య వాటకు వచ్చింది. దొడ్డి దోవలు పంచుకున్నారు. మేడ మాత్రం ఉమ్మడిగానే ఉంది. బలరామయ్య తదనంతరం మాత్రమే ఇల్లు ఉంచుకోవడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. దానికి కొడుకులందరూ ఒప్పుకున్నారు. ఇహ అప్పులు బయటపెట్టి అందరూ సమంగా పంచుకోవాలన్నాడు బలరామయ్య. 3వవాడి మామ ససేవిరా ఒప్పుకోలేదు. ఉమ్మడి కుటుంబం మీద చేసిన అప్పు ఆస్తికి హక్కుదారులైన వాళ్ళందరూ భరించడం న్యాయం అన్నారు పెద్ద మనుషులు. నా అల్లుడి మీద దమ్మిడి ఖర్చు పెట్టలా, పైగా ఆదాయం కూడా వాళ్లే తిన్నారు. ఇప్పుడు అప్పు మానెత్తిన రుద్దుతారా? వీరభద్రయ్య మనవడు 50 ఎకరాల వాటా పంచుకుంటాడని నా బిడ్డనిచ్చాను. ముష్టి 18 ఎకరాలు, పైగా 10,000 అప్పు తెచ్చుకుంటాడని తెలిస్తే నా పిల్లనిచ్చేవాణ్ణా? బలరామయ్య గుండెలు చివుక్కుమన్నాయి. నేను చేసిన అప్పు నేనే మోస్తాను. పొలాలు కొలతలు వేసి దస్తావేజులు రాయించు కనకయ్యా అన్నాడు. తొందరపడుతున్నారు, ముందు వెనుక చూసి మాట్లాడండి. బలరామయ్య రుణభారం ఏ పరిమాణంలో ఉందో తెలిసిన కనకయ్య అన్నాడు. కొడుకులకు అప్పులు పంచి ఇచ్చారనే అపవాదం నాకొద్దు. కళ్ళు తుడుచుకున్నాడు బలరామయ్య. కనకయ్య బలరామయ్య 3 కొడుకులతో సంప్రదించి ఏర్పాటు చేశాడు. అప్పుల కింద మేడ బలరామయ్య వాటాలోకి వచ్చేటట్టు దానికి వియ్యంకుడు కూడా తలూపాడు. బలరామయ్య కొడుకులకు భాగాలు పంచి ఇచ్చి 3 ఏళ్ళయింది. పెద్దవాళ్ళిద్దరూ ఆస్తులు అమ్ముకుని పోయారు. 3వవాడి మామ ఇక్కడి పొలం అమ్మి తన ఊళ్ళో కొన్నాడు. 2వవాడి భార్య పోయింది. పిల్లల్ని అంతవారింట్లో వదిలి దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు. బలరామయ్య పెద్ద కొడుకు 7 క్రితమే గుండె జబ్బుతో పోయాడు. 4వవాడు ప్రసాద్ తన వాటాకు వచ్చిన పొలం దొడ్లు దోవలు అమ్ముకుని మద్రాసులో ఉంటున్నాడు. వాడు డ్రామా యాక్ట్రెస్ మీద ఒకదాన్ని ఉంచుకొని సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాడని కనకయ్యకు తెలిసింది.
బలరామయ్య గారి మూడో అమ్మాయి భాగాలు పంచుకునే నాటికి లంగావోణిలు వేసుకుని తిరిగే పిల్ల, ఇప్పుడు చీరలు కడుతుంది. అప్పట్లో ఇంకా చిన్నపిల్ల, ఇప్పట్లో దీనికి తొందరలేదు అనుకుని సంతృప్తి పడ్డ బలరామయ్యకు కూతురు పెరిగి పెద్దదై ఇప్పుడు గుండెల మీద కొంపటయింది. రెండేళ్లుగా పెళ్లి సంబంధాలకు గాలిస్తున్నాడు, ఎక్కడా అనువైన సంబంధం కుదరలేదు. తన అంతస్తుకు తగ్గవాళ్లతో వాళ్ళు కోరిన కట్నాలు ఇచ్చి తను తూగే స్థితిలో లేడు. ఇద్దరు ఆడపిల్ల పెళ్లిళ్ళు లోగడు చేశాడు. సంబంధం మీద సంబంధాలు వచ్చాయి ఆ రోజుల్లో. తాను కోరిన వియ్యం అందగలిగాడు. పరిస్థితులు తారుమారయ్యాయి. బలరామయ్య గారి మేడ ప్రహరీ గేటు ముందుకొచ్చిన కనకయ్య ఓ నిమిషం తటపటాయించాడు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్న ధైర్యంతో లోపలికి అడుగుపెట్టాడు. భోజనం చేసి ఆరు బయట పడకుర్చీలో పడుకుని చుట్టకాల్చుకుంటున్న బలరామయ్య సర్దుకుని, రా కనకయ్య రా, ఏమిటి విశేషం, పొద్దుపోయొచ్చావు అన్నాడు. జీతగాడిని కేకవేసి పెద్ద చేతులు కుర్చీ తెప్పించి వేశాడు. కనకయ్య కుర్చీలో కూర్చుంటూ తను ఆ ఇంట్లో చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడి వెళ్ళిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. పొద్దున వచ్చిన వాన, పొదుగుకి వచ్చిన చుట్టం ఊరికే పోరంటారు అన్నాడు కనకయ్య. అయితే గాలివాన తేలేదంటావు. చుట్టరికాలు కలపడానికే వచ్చాను. ఎవరితో, ఆనందంగా నవ్వుతూ అన్నాడు బలరామయ్య. మీ తండ్రి గారు మీకు ఇచ్చినంత ఆస్తిని మీ మనవడు వారసుడవుతాడు. అది నీ పిచ్చి. అంతటి అదృష్టం ఉంటే నా కొడుకులు ఎందుకు ఇట్లా అవుతారు? మా తాత ముత్తాతల ఆస్తి ఇట్లా ఎందుకు హరించుకుపోతుంది? బాధగా అన్నాడు బలరామయ్య. మీ ఆఖరమ్మాయి పేరేమిటి? బుల్లమ్మాయి గారని తప్పిస్తే పేరు గుర్తులేదు. వరూధిని. అందరికీ బాగానే జరిగిపోయింది. కడగొట్టు బిడ్డ, దాని దగ్గరకు వచ్చేసరికి బండి బోల్తా కొట్టింది. ఎంత గారాబంతో పెంచామో నీకు తెలుసుగా కనకయ్యా. అయ్యో తెలియకే, అమ్మాయి వరూధిని అదృష్ట జాతకురాలు. ఎవరి అదృష్టం ఎవరు కాదనగలరు? ఏమిటి కనకయ్యా, నువ్వు అంటుంది నిజమేనా? సంబంధం ఏ ఊరు, వాళ్ళ ఇంటి పేరేమిటి? ఆశ్చర్యం ఆనందం ఒరుసుకున్నాయి బలరామయ్య గొంతులో. కనకయ్య ఉంగుడి తిన్న గొడ్డైపోయాడు. చెప్పాలని లోపలే కొట్టుకులాడిపోతున్న మాటలు పెదవులు దాటలేకపోయాయి. 80 ఎకరాల మాగాణి కవులు 25,000 దాకా ఉంటుంది, ఒక్కడే కొడుకు. కనకయ్య ఎత్తుగడ మార్చాడు. ఒక అడుగు వెనక్కి తగ్గి కొత్త బలం ఊపుతో మళ్ళీ ముందుకు సాగాడు. ఆహా అట్లాగా, బలరామయ్య కళ్ళు మెరిశాయి. అత్త ఆడబిడ్డల పోర్లేదు, అమ్మాయికి రాణివాసం అంటే నమ్మండి. భగవంతుడు చల్లగా చూస్తే అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఏ ఊరు? దూరాభార సంబంధం కాదు, దగ్గరలోనే. నా బిడ్డ అదృష్టం అది. నే చెప్పేది అదే కదా కనకయ్య. తన కృతజ్ఞతను ఎలా తెలియచేయాలో తెలియక పడకుర్చీలో నుంచి ముందుకు వంగి కనకయ్య చేయి పట్టుకున్నాడు. మీ ఉప్పు తిన్నవాణ్ణి, మీ నుంచి లాభం పొందినవాణ్ణి, ఉన్నమాట చెప్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను, అది ఈ విధంగా తీర్చుకోగలిగితే అంతకంటే కావాల్సిందేమీ లేదు కనకయ్య. తడిపొడిగా గొంతు మార్చి అన్నాడు. సంబంధం ఖాయించేయి, వెనక ముందు చూడొద్దు. ఆ చెప్పలేదు, వియ్యలవారిది ఏ ఊరు? మన ఊరే. మన ఊరా? అంతటి వాళ్ళు మన ఊళ్ళో ఎవరున్నారయ్యా నాకు తెలియకుండా? ఇంటి ముందున్న రత్నాలు కనిపించవు, దూరంగా ఉన్న రాళ్లకుప్పలకి వెలుగుతారు మనుషులు. ఎవరయ్యా ఆ రత్నాలు రాసులు పోసుకుని కూర్చున్న వాళ్ళు? ఉద్రేకాన్ని అణుచుకోలేకపోయాడు బలరామయ్య. సాంబయ్య కొడుకు వెంకటపతి. కనకయ్యకు ఆ తర్వాత మాట పెగలలేదు. బలరామయ్య మీద పిడుగుపడింది. మనిషి స్తంభించిపోయాడు. కనకయ్యకు ముచ్చెమటలు పోస్తున్నాయి. గేటు కేసు చూశాడు, తెరిచే ఉంది. కనకయ్య గాలి కుంభించి బలరామయ్య ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వింటున్నాడు. బలరామయ్య నిట్టూర్పు విడిచి కదిలాడు. పడకుచ్చి కిరకిరమంది. కనకయ్య చెవులు రిక్కించుకొని గుండెల్ని గుప్పిట్లో పెట్టుకుని విన్నాడు. కనకయ్య, ఆ మాట అనడానికి నీకు నోరెట్లా వచ్చిందయ్యా? అది మీ మంచికే అనుకుని అన్నాను, తప్పైతే మన్నించండి. కనకయ్య తన మాటల్లో నిజాయితీని ప్రకటించడానికి చాతనైనంత చేశాడు. లోపల సంతోషపడ్డాడు కనకయ్య. ఇలాంటి బలరామయ్య ఎలా అయిపోయాడు? ఒకప్పుడు చెప్పు ఎత్తిన బలరామయ్య ఎలా జావగారి మాట్లాడాడు? ఈనాడు బలరామయ్య చెట్టు మీద లేడు, విరిగిన కొమ్మను పట్టుకుని వేలాడుతున్నాడు. అది స్పష్టంగా చూడగలిగాడు కనకయ్య. మరో సంబంధం చూడు, నాకున్నదంతా దానికి ఇస్తాను, నేనేమైనా దానికి అన్యాయం చేయను. బిడ్డకు న్యాయం చేస్తున్నాననుకుంటూ అన్యాయం చేస్తున్నారేమో ఆలోచించండి బలరామయ్య గారు. కనకయ్య మాట విని బలరామయ్య తెల్లముఖం వేశాడు. సరే, కట్నం అంటున్నారు, ఏమాత్రం ఇస్తారే? విషయాన్ని పక్కదారి పట్టిస్తూ అన్నాడు కనకయ్య. ఉన్నదంతా, నా మేడ 18 ఎకరాల మాగాణి, అంతా దానికే ఇస్తాను. 60,000 అప్పు, అదేం చేస్తారు? అప్పు 60,000 అయిందా? 40,000 4 ఏళ్ల కిందట, వడ్డీ తిరగొడితే 60 దాటుతుంది, అందులో 6 ఏళ్ల కిందటిది. 6 ఎకరాలు తాకట్టు,
వడ్డీతో డబ్బు చెల్లించకంటే పొలం వదులుకోవడమే మీకు లాభం. అందుకే వాళ్ళని నేను ఒప్పిస్తాను. 8 ఎకరాలు అమ్మితే కానీ ఆదిశేషయ్య గారి బాకీ తీరదు. పోతే మేమిచ్చిందే అసలు 30,000 వడ్డీలతో అర్ధలకారం అవుతుంది. మా భాగస్థుడు శేషావతారం సంగతి మీకు చెప్పాల్సిందేమీ లేదు. ఈ మేడ కట్టుకోమను, ఇదమ్మితే నా అప్పు తీరదా ఏ? మనసుని కుదిరిపరుచుకుంటూ అన్నాడు బలరామయ్య. ఈ మేడ 100,000 రూపాయలు విలువ చేసేదే నేను కాదలను. అది ఏ విజయవాడలోనో గుంటూరులోనో ఉంటే ఈరోజు ఈ పల్లెటూరులో అమ్మితే 20,000 కూడా కొనరు. ఉన్న సంగతి అది, కనకయ్య నిష్కర్షగా చెప్పాడు. బలరామయ్య కూర్చున్న కూర్చీ కాళ్ళు విరిగినట్లయింది. పాదాల కింద భూమి ఆనడం లేదు. ఇదిగో బలరామయ్య గారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం మంచిది. మీ పరువు మర్యాద వంశ ప్రతిష్ట రేపు అప్పుల వాళ్ళు కోర్టుకెక్కితే ఏమవుతాయి? డిగ్రీ పొంది వేలంపాట పెట్టాక ఊళ్ళో తలెత్తుకుని తిరగలరా? అప్పుడు అమ్మాయి పెళ్ళి ఏ విధంగా చేస్తారు? అందాక ఎందుకు? ఏ కూతురింటికెళ్ళి మీరు తలదాచుకుంటారు? ఏ కొడుకు మిమ్మల్ని గౌరవించి ఆదరిస్తాడు? మీరే ఆలోచించండి. బలరామయ్య కళ్ళల్లో నీరు తిరగడం చూసిన కనకయ్య ఆపాడు. వెంకటపతికి 30 ఏళ్ల దాకా లేవు అనుకోకుండానే అన్నాడు బలరామయ్య. ఛా, ఎవడండి ఆ మాట అంది? 27 ఏళ్లకు పైన ఒకటో ఆరో అంతకంటే ఉండవు. వెంకటపతి మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడే కదండి. నువ్వెన్నన్నా చెప్పు కనకయ్య. చూస్తూ నా బిడ్డను సాంబయ్య కొడుకు ఇవ్వలేనయ్యా. బలరామయ్య మాటల్లో గట్టితనం కానీ నిర్ణయం కానీ ధ్వనించలేదు. వెంకటపతికే ఆ మాటకొస్తే అట్లాంటి కుర్రాడు మా ఊళ్ళోనే లేడు. కష్టజీవి, ఒకళ్ళ జోలికి పోయేవాడు కాదు. బస్తీలు పట్టుకుని జిలాయిగా తిరిగేవాళ్ళకంటే ఆవలపాటు చేయడా వెంకటపతి? కనకయ్య మాటలు బలరామయ్య గుండెల్లో సూటిగా నాటాయి. తన కొడుకులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ బ్రతికేమైంది? ఏ మాటకు ఆ మాట? తన కొడుకులకు వెంకటపతికి సామ్యం ఏమిటి? తన బిడ్డల్లో ఒక్కడు వెంకటపతి లాంటి వాడు ఉన్నాడా? తన ఆస్తంతా ఇలా పరులపాలయ్యేదా? బలరామయ్య మనసు తనకు తెలియకుండానే సమాధాన పడసాగింది. ఇదిగో బలరామయ్య గారు, ఒక మాట చెప్తాను వినండి. వెంకటపతి మీకు అల్లుడైతే మీ మిగిలి ఉన్న ఆస్తి మేడ మీ వంశంలో వాళ్ళలోనే ఉంటుంది. అప్పులు తీర్చగల సత్తా పట్టుదల సాంబయ్యకు ఉంది. సాంబయ్య ఎంత కష్టకాలంలో అప్పులు తీర్చి నిలబడ్డాడో మీకు తెలిసిందేగా. కనకయ్య ఆగి బలరామయ్య ముఖంలోకి చూశాడు. తను చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు బలరామయ్య. అతని ముఖంలో కనిపించిన మార్పును చూసి పండకాలన ఇనుము మీద మరో దెబ్బ వేశాడు కనకయ్య. మీ తాతలనాటి ఈ మేడ దొడ్డి దోవ మరొకళ్ళ స్వాధీనం కాకుండా ఉండాలంటే, మీరు బతికుండగానే ఈ ఇంట్లో గబ్బిలాలు తిరగకుండా ఉండాలంటే నేను చెప్పిన సలహా వినండి. వీరభద్రయ్య గారి మేడ, వీరభద్రయ్య గారి పొలం, కూతురు బిడ్డకైనా శాశ్వతంగా ఉంటాయి మీ వంశం గుర్తులు. ఈ ఊళ్ళో చెరగకుండా ఉండాలంటే ఈ సంబంధం ఒప్పుకోండి. నా మాట వినండి కనకయ్య. కనకయ్య, బలరామయ్య భుజం మీద తువ్వాలు నోట్లో కుక్కుని మొహం కాళ్ళ మీదకు వంచి చేతులతో తలపట్టుకున్నాడు. బలరామయ్య గారు, ఊరుకోండి, అంతా దైవ సంకల్పం. కరుణామయుడు ఆ పరమాత్ముడే. సాంబయ్యకు మీతో వియ్యం ఉందాలనే బుద్ధి కల్పించాడు. కాకపోతే లక్షల కట్నం కావాలని ఎన్నో సంబంధాలు తిప్పికొట్టిన సాంబయ్య మీ సంబంధాన్ని ఏరి కోరుకోవడం ఏమిటి? అంతా భగవత్ సంకల్పం. మరొస్తాను, మాఘమాసం వెళ్తే మళ్ళీ మూడం వస్తుంది, ఈ నెలలోనే ముహూర్తం పెట్టించాలి అని కనకయ్య బలరామయ్య ముఖంలోకి చూడలేక గేటు బార్లాగా తెరుచుకుని వెళ్ళిపోయాడు. అసాధ్యమో దుర్లభమో అనుకున్న పని ఇంత సులువుగా నెరవేర్చగలగటంతో కనకయ్యకు తన వ్యవహార జ్ఞానం మీద, వివేకం మీద, తెలివితేటల మీద అపారమైన నమ్మకము, ఆత్మవిశ్వాసము ఏర్పడ్డాయి. మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఆ సంతోష వార్తను తిన్నగా వెళ్ళి సాంబయ్య చెవులు వేయడానికి అతని ఇంటి ముందుకొచ్చి ఆగాడు. అప్పటికే చాలా పొద్దుపోయిందన్న విషయం 2 కేకలు వేసినా నిద్రపోతున్న సాంబయ్య పలకపోవడంతో గుర్తొచ్చింది. ఇంటి ముఖం పట్టాడు. అంత అర్జెంటుగా సాంబయ్యకి ఈ విషయం చెప్పడం కూడా అంత మంచిది కాదేమో. గంటల మీద బలరామయ్య సాంబయ్యతో వియ్యం అందడం ఒప్పుకున్నాడన్నా మంచిది కాదు. అందులోని తన ప్రయోజకత్వాన్ని గుర్తించలేడు. కొంత నాంచి తను అతి కష్టం మీద బలరామయ్యను ఒప్పించినట్లుగా సాంబయ్య దగ్గర నిరూపించాలి. అప్పుడు కానీ సాంబయ్యకు తన మీద గురి ఏర్పడదు. ఆలోచిస్తూ నడుస్తున్న కనకయ్య బుర్రకు చల్లగాలి తగిలి హాయిగా అనిపించింది. కనకయ్యకు వచ్చిన చిక్కేమిటంటే అతని బుర్ర ఎటు తిప్పినా సమానంగానే పనిచేస్తుంది. అవును కాదు అన్న రెంటికి ఒకే సమయంలో తగిన కారణాలు, ప్రయోజనాలు వెతగలడు. ఎటు తిప్పినా నష్టం అవతలవాడిదేనన్న ఆత్మవిశ్వాసం అతన్ని పుట్టించిన బ్రహ్మిచ్చిన వరం అనే నమ్మకం కనకయ్యకుంది. ఎవరా మనిషి? కనకయ్య కాళ్ళ వేగం తగ్గించి తలెత్తి చూశాడు. రామమందిరం దగ్గర పురాణ కాలక్షేపం చేసి తిరిగి వెళ్తున్న కనకయ్యకు ఎదురైనాడు. ఎవరు? నువ్వేనా కనకయ్య? ఇంత పొద్దుపోయి ఎటు నుంచి వస్తున్నావు అన్నాడో పెద్ద మనిషి.
పురాణ కాలక్షేపానికేమో మరి ఇప్పుడే అయిపోయింది. ఇవాళ రావణ బ్రహ్మ సీతమ్మ వారిని ఎత్తుకుపోయే ఘట్టం. ఎంత బాగా నడిచిందనుకున్నావు కనకయ్యా. తను విన్న పురాణాన్ని ఇంకా మనసులో నుంచి దూరం చేసుకోలేని ఒక ఆయన అన్నాడు. ఆయనకెందుకయ్యా పుణ్యాలు పురాణాలు, రెండు చేతులతో ఏడాపెడా సంపాదిస్తున్నాడు అన్నాడు మొదటి పెద్ద మనిషి. అవునులే, మన కనకయ్యకు పురాణం వినే ఓపిక తీరిక ఎక్కడివి అన్నాడు రెండో ఆయన. గుడ్డివెన్నెల్లో వాళ్ళ నవ్వుల్ని కనకయ్య పసికట్టాడు. మీరంతా పురాణం విని కట్టుకున్న పుణ్యం కంటే ఎక్కువే సంపాదించాను ఇవాళ, ఉండబట్ట లేక ఉక్రోషపడుతూ అన్నాడు కనకయ్య. అదేదో మా చెవిని కూడా వేస్తే విని ఆనందిస్తాంగా అన్నాడు ముసలాయన. బలరామయ్య గారికి సాంబయ్య గారికి బంధుత్వం కలిపాను. అందరూ నోళ్ళు తెరుచుకుని క్షణకాలం అలాగే ఉండిపోయారు. ఏంటి అట్లా చూస్తారు, బలరామయ్య గారి అమ్మాయిని సాంబయ్య కొడుకు వెంకటపతికి మాట్లాడాను. ఇది అసలు నమ్మాల్సిన మాటే కాదు. ఈ నెలలోనే పెళ్ళి, మీరే చూస్తారుగా అంటూ ధీమాగా నడిచి వెళ్ళిపోయాడు కనకయ్య. అయితే కనకయ్య కట్టుకున్నది పుణ్యమా పాపమా ఏది తేలక వృద్ధుడు నోరెళ్ళబెట్టాడు. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు అన్నాడు రాంభద్రయ్య. 1000 అబద్ధాలాడైనా ఈ పెళ్లి కుదర్చడం కష్టం అన్నాడు రాంకోటయ్య. ఇదే గనక నిజమైతే రావణాసురుడు సీతనెత్తికెళ్ళిన దానికంటే ఘోరమైందే అన్నాడు వృద్ధుడు. వీరభద్రయ్య గారి మనవరాల్ని సాంబయ్య కొడుకిస్తున్నారా, బలరామయ్యకు దూరపు బంధువు అయిన వీరయ్య నమ్మలేకన్నాడు. కనకయ్య వదిలిన వార్త చలికాలం పిడకలగూటి పొగలా తెల్లవారేటప్పటికి ఊరంతా వ్యాపించిపోయింది. కనకయ్య ఉదయాన్నే సాంబయ్య దగ్గరికి వెళ్ళాలని తయారైనా మళ్ళీ ఆగాడు. పోనీ కొంచెం ఆగితే అప్పుడు సాంబయ్య కబ్రంపుతాడు, అప్పుడే వెళ్తే బెట్టుగా నిండుగా ఉంటుంది అలా అనుకుంటూ ఇంటి ముందు కూర్చున్నాడు కనకయ్య. అన్నం వెళ్ళదాకా ఎదురు చూసిన సాంబయ్య మనిషి రాలేదు. ఇక ఉండబట్టలేక సాంబయ్య గారింటికి బయలుదేరాడు. త్రోవ మధ్యలో సాంబయ్య గారి చిన్నచేతిగాడు ఎదురై, అయ్యగారు మీకోసమే చూస్తున్నారు అన్నాడు. పలచబడిన రక్తం చిక్కబడినట్లయి కనకయ్య అంగలు పంగలు వేసుకుంటూ సాంబయ్య ఇంట్లో వాలిపోయాడు. కాయా పండా అడిగాడు సాంబయ్య. ఈ కనకయ్య చేతిలో పడితే కాయ అయినా పండుగా మారుతుంది, కనకయ్య కంఠంలో గర్వం తొణికింది. పళ్ళు రాలతాయన్నావే మరి, సాంబయ్య గుర్రుగా చూస్తూ అన్నాడు. ఊరుకోవయ్యా, నీ వరుస పోనిచ్చావు కదూ, చచ్చి చెడి పని సాధించుకొచ్చాను. మరొకటి వెళ్తే నువ్వు ఉన్నంత పని చేసేవాడే బలరామయ్య, ఇప్పటికే సగం చచ్చి అన్నాడు కనకయ్య. ఈ సాంబయ్యకు పోసిన ఉగ్గు పాలలోనే ఉంది చేదంతా అనుకున్నాడు కనకయ్య. సాంబయ్య కళ్ళల్లో వెలిగిన కాంతిని పసికట్టడం కొంచెం ఆలస్యం అయింది అతనికి. మరి కట్నం ఏమిస్తారట, కనకయ్య కణతలకు పసిగొయ్యి తగిలినట్లు ముఖం పెట్టాడు. ఇంకా కట్నా కానుకలు కూడానా, ఏంటి సాంబయ్య నువ్వు మాట్లాడేది, బలరామయ్య నీతో 1000 అందటం అంటేనే 1 కోటి రూపాయలు ఎత్తు, కళ్ళకద్దుకుని మరీ నువ్వు ఒప్పుకోవాలి అన్నాడు కనకయ్య చిరుకోపంతో. ఏ, నేనంత తీసివేసిన వాడినా, నా కొడుకేం తక్కువ, కట్నాలు కానుకలు ఇస్తామని నా కాళ్ళ వేళ్ళ ఎంతమంది పడ్డారో నీకు తెలియదా ఏ అన్నాడు సాంబయ్య. ఓరి సాంబయ్య, ఎంత పొగరగా మాట్లాడుతున్నావు, అందేదాకా నా కాళ్ళ మీద పాకులాడి ప్రాధాయపడ్డాడు, తీరా చేతికి చిక్కాక ఒంటికాల మీద దూకుతున్నాడు. నిజంగా సాంబయ్య ధోరణి కనకయ్యకు కంపరం ఎత్తించింది. ఇదిగో సాంబయ్య, సంబంధం మాట్లాడమన్నావు మాట్లాడాను, కట్నం సంగతి ఇప్పుడు లేవనెత్తడం మనకు మర్యాద కాదు. అతనికి ఉన్నదేదో పిల్లకిచ్చుకుంటాడు, బ్రాహ్మణ్ణి పిలిపించి లగ్నం పెట్టించి నిశ్చితార్థాలు చేసుకోవడం మంచిది. ముందు కట్నం సంగతి తేల్చుకురా, మా కాడిగట్టు 18 ఎకరాలు ఉందిగా, అది కట్నంగా ఇస్తామంటే రేపే నిశ్చితార్థం చేసుకోవచ్చు, ఏమంటావు? నా శ్రాద్ధం పెట్టుకోవచ్చు, నోటిదాకా వచ్చింది కానీ గుటక మింగేశాడు కనకయ్య. కనకయ్యకు కళ్ళు తిరిగి ఒళ్ళు చెమటలు పట్టినంత పనైంది. అంతేనంటావా, లేచి నిలబడి బెదిరింపుగా అన్నాడు కనకయ్య. ఆహా, అక్షరాలా అంతే. సాంబయ్య ఇంకా కనకయ్య అక్కడే నిలబడి ఉండగానే ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కనకయ్య వీధిలోకి వచ్చి పడ్డాడు. వెళ్తూ నోటుకొచ్చిన తిట్లన్నీ బయటకు కొన్ని లోపలికి కొన్ని తిట్టుకుంటూ బలరామయ్య ఇంటి ముందుకు వచ్చాడు. ఇప్పుడు బలరామయ్యకు ఏమని చెప్తాడు, ఆయన ముఖం తను ఎలా చూస్తాడు, కాడిగట్టు పొలం మీద కన్నేసి ఇంతకు నాటకం ఆడాడు సాంబయ్య, అది తనకు తాకట్టులో ఉన్న సంగతి సాంబయ్యకు తెలియదు, ఆ మాటకు వస్తే తనకు బలరామయ్యకు తప్ప మూడో కంటివాడికి తెలియదు. ఈ సంగతి తెలిస్తే సాంబయ్య అసలు సంబంధం వదులుకుంటాడు. జరిగిందేదో జరిగింది, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. 4 రోజులు తన మొహమాటం దాటేస్తే అటు సాంబయ్య ఇటు బలరామయ్య అసలు సంగతే మర్చిపోతారు. వెంకటపతికి బలరామయ్య కూతుర్నిస్తే తనకే, దొమ్మరోడు కూతుర్నిస్తే తనకే. తను తను తిట్టుకునే స్థితిలో పడ్డ కనకయ్యను అడ్డరోడ్డు మీద దుమ్మురేపుకుంటూ వస్తున్న బస్సు కనిపించింది. పైపంచ విసురుతూ అతను రోడ్డుకేసి పరిగెత్తాడు. అలా పోయిన కనకయ్య 1 వారం రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చాడు. కనకయ్య మెదడులో పెళ్లిని గురించిన విషయం దాదాపు అడుగును పడింది. ఈ వారమంతా ధాన్యం అమ్మే పనిలో నిమగ్నమై ఉన్నాడు.
హఠాత్తుగా రేటు పెరిగింది. మిల్లులో కొనిపారేసిన ధాన్యం అంతా పెరిగిన రేటు మీద అమ్మేశాడు. కనకయ్య వాటాకు 20,000 దాకా లాభం వచ్చింది. మనిషి సంతోషంతో రెట్టింపైపోయాడు. ఇలా 4 ఏళ్ళు కలిసి వస్తే ఇంకేం కావాలి? తన్ను పట్టడానికి వీలుంటుందా? సాంబయ్య తప్ప తనతో సరితూకగలవాళ్ళు ఎవరుంటారు? ఈ ఏటితో కొడుకు లాపూర్తి చేస్తాడు. వచ్చే ఏడు నుంచి వాడు వకీలై సంపాదించడం మొదలు పెడతాడు. కొడుకు వకీలు, ఆజనపురుడైన తండ్రి, మిల్లులో వాట, తాకట్టు కింద పెట్టుకున్న భూమి పుట్ర, అంతా కలిపి చూస్తే తనకేం తక్కువ? ఎవ్వరికీ తీసిపోడు. కనీసం 100,000 కట్నం అయినా వస్తుంది తన కొడుక్కి. బస్సు దిగి ఆలోచిస్తూ తన్మయత్వంలో పడి నడిచి ఇంటికి వచ్చిన కనకయ్య మీద గడపలో ఎదురైన పెళ్ళం విరుచుకుపడింది. ఏంటి అల్లరి, ఊరంతా ఒకటే గోలగా ఉంది? కనకయ్య నెత్తికి ద్వారబంధం తగిలినట్లు దిమ్మెరపోయాడు. ఏమిట నివాగుడు, ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? మనిషి మీద మనిషిని తోలుతున్నాడా బలరామయ్య? మనిషిని ఊళ్ళోకి రాని అంతు తేలుస్తానంటున్నాడట బలరామయ్య గారి బంధువు వీరయ్య అని కనకయ్య భార్య చివాలన ఇంట్లోకి నడిచింది. భార్య వెనకే పిల్లిలా అడుగులు వేస్తూ, నువ్వేం కంగారు పడకు, అంతా నేను సరిచేస్తానుగా కంగారుగా అన్నాడు కనకయ్య. చొక్కా విడిచి భార్య చేతికి అందిస్తూ, నీ వెళ్ళాక బలరామయ్య కూతురు పెళ్లి సంగతి ఊళ్ళో పెద్ద గొడవైందన్నమాట అన్నాడు సాలోచనగా. కనకయ్య బుర్రలో దారం బంతి ఊడిపోతూ చిక్కుపడిపోసాగింది. మళ్ళీ చిక్కు తీసి చుట్టాలనే ప్రయత్నంలో భార్యను గుచ్చిగుచ్చి అడగసాగాడు. కనకయ్యకు తను వేసిన తప్పటడుగు స్పష్టంగా కనిపించసాగింది. ఆ రాత్రి పురాణం నుండి వస్తూ తనకు ఎదురైన వాళ్లకు పెళ్లి కుదిరిందని తొందరపడి చెప్పాడు. అక్కడే వచ్చింది చిక్కు. కనకయ్య రగిలించిన రవ్వ తాటాకు మంటలాయి ఊరంతా వ్యాపించింది. వీరయ్య వెళ్ళి బలరామయ్యను అడిగాడు. బలరామయ్య నిజమనేసరికి వీరయ్య విరుచుకుపడ్డాడు. ఆ సాంబయ్యతో వియ్యం అందితే బలరామయ్య గుమ్మం ఎక్కనని వీరయ్య శపథం చేశాడు. బలరామయ్య కుదురులో వాళ్ళందరినీ పోగు చేసి వీరయ్య మీటింగ్ లాంటిది పెట్టాడు. ఇంత పరువు తక్కువ పనిచేయడానికి ఇవాళ తాము ఒప్పుకుంటే రేపు తమ ఆడపిల్లలు ఏమవుతారు అని ప్రశ్నించాడు వీరయ్య. మన పాయి కుదురు ఇమ్మైరును బట్టి ఇన్నాళ్ళు తమకు దక్కిన గౌరవం ఇహ మట్టిలో కలిసిపోతుందన్న భయాన్ని ఆందోళనని వ్యక్తం చేశారు బలరామయ్య బంధుకోటిలోని ముఖ్యులు. బలరామయ్య పెత్తాత కొడుకైన రామభద్రయ్యను బలరామయ్య దగ్గరకు ఆఖరి ప్రయత్నంగా పంపించడానికి నిశ్చయించారు. సాంబయ్యతో వియ్యమందడం ఏ కోసైనా మంచిది కాదని, అది జరిగాక తాము తలెత్తుకుని తిరిగే పనిలేదని రామభద్రయ్య బలరామయ్యకు సలహా ఇచ్చాడు. బలరామయ్య సాంబయ్యతో వియ్యం అందబోతున్నాడు అనేది ఊరంతా తెలిసిపోయాక నిండా మునిగిన వాడికి చలేమిటన్న మనస్తత్వంలో పడిపోయాడు బలరామయ్య. పైగా వాళ్ళను వెనకేసుకొచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. సాంబయ్య తనకు కాబోయే వియ్యంకుడు, వెంకటపతి తనకు కాబోయే అల్లుడు. వాళ్ళను కించపరిచే మాటలంటుంటే బలరామయ్య తననే అంటున్నట్లు బాధపడ్డాడు. గురిగింజ తన నలుపు ఎరగదట, మీది మీరు చూసుకోండి, మీ సలహా సహాయం మాకేం వద్దు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు బలరామయ్య. లోపల కుళ్ళిపోతూనే పైకి బింకంగా ఉంటూ తను కాని పని ఏదో చేయటం లేదన్నట్టు ప్రవర్తించసాగాడు. ఒకరో ఇద్దరో మాత్రం పాపం బలరామయ్య బతికిపోయాడు. అంతకంటే మంచి సంబంధాలు ఎక్కడ తెస్తాడులే అని సానుభూతి చూపించకపోయినా సర్ది చెప్పుకున్నారు. బలరామయ్య పని ముళ్ల మీద నడుస్తున్నట్లుంది. ఈ పెళ్లి ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిది అనుకున్నాడు. కనకయ్య కోసం మనిషి మీద మనిషిని పంపాడు. కానీ కనకయ్య అంతులేదు. ఊళ్ళో తనకు అనుకూలంగా ఉండే ఒకరిద్దరిని కదిలించి చూడమన్నాడు. బలరామయ్య తనతో వియ్యమందడానికి తహతహలాడుతున్నాడనే సంగతి సాంబయ్యకు సవివరంగానే తెలిసింది. మనిషి ఎక్కడా తొనక్కుండా బెట్టుగా ఉన్నాడు. ఏం సాంబయ్య, కొడుకు పెళ్లి చేస్తున్నావటగా అని అడిగిన వాళ్లకు, అవును ఈ ఏడు చేయాలనే ఉంది అని సాగదీసి సమాధానాలు ఇస్తున్నాడు సాంబయ్య. బలరామయ్య తాలూకు పెద్ద మనిషి ఒకరు పొలం వెళ్తున్న సాంబయ్యకు ఎదురై అన్నారు. సాంబయ్య, మేము విన్నమాట నిజమేగా, ఇంకా ఆలస్యం ఎందుకు? మంచి రోజు చూసి లగ్నాలు పెట్టుకోవచ్చుగా. సాంబయ్య ఆ మనిషిని యగాదిగా చూసి బలరామయ్య తరపు నుంచే మాట్లాడుతున్నాడనుకుని అర్థం చేసుకున్నాడు. మంచి చెడ్డ చూడాలిగా, అన్నీ కలిసి రావాలిగా అన్నాడు. అవతల పెద్ద మనిషి ఇరుకుని పడిపోయాడు. సాంబయ్య ధోరణి అంటి అంటనట్టుగా తోచింది. ఇక ముసుగులో గుద్దులాట లాభం లేదని అభిమానాన్ని చంపుకుని బయటపడ్డాడు. బలరామయ్య గారి అబ్బాయిని మీ వాడికిస్తానంటే కళ్ళకద్దుకుని చేసుకోవచ్చు, ఇంకా ఆలోచన కూడానా అన్నాడా పెద్ద మనిషి. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది బలరామయ్య, కళ్ళకద్దుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? కో అంటే కోటి సంబంధాలు వస్తాయి మా వెంకటపతికి అని మీసాలు దూవుకుంటూ చివాలన కదిలి కిర్రు చెప్పులు మోత చేస్తూ వెళ్ళిపోయాడు సాంబయ్య. సాంబయ్య ధోరణి చూసిన పెద్ద మనిషికి నడ్డి మీద కొట్టినట్లయింది. ఇది అయ్యేదేది కాదు, పెట్టేది కాదు అనుకున్నాడు. అతని అనుమానం రూఢి అయిన తర్వాత వార్తగా ఊళ్ళో వ్యాపించింది. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లయింది బలరామయ్య పని. తనతో వియ్యమందడానికి కూడా సాంబయ్య సంశయిస్తున్నాడు అనేది బలరామయ్య భరించలేనిదే అయింది.
సాంబయ్యతో వియ్యమందడానికే సగం చచ్చిన బలరామయ్య ప్రవర్తనతో పూర్తిగా చచ్చినట్లయిపోయాడు. ఇదంతా కనకయ్యగాడి నాటకమేగా, ఉన్న పరువు తీశాడు, పరువు చెడ్డ ఫలితం దక్కలేదు. కనకయ్యగాడు ఎందుకు ఇలా చేశాడు? వాడికి ఏమొస్తుంది? సంబంధం మాట్లాడిన మరుసటి రోజే ఈ ఊళ్ళో నుంచి మాయమయ్యాడు. వారం రోజుల నుండి ఎందుకు ముఖం తప్పిస్తున్నాడు? ఇది తన పరువు తీయడానికి సాంబయ్య కనకయ్య కలిసాడిన నాటకమా? ఈ పెళ్లి జరగకపోతే తన కూతురు బ్రతికి ఏం కాను? సాంబయ్య కొడుకు వెంకటపతికే చేసుకునేదాన్ని ఎవరు చేసుకుంటారు? ఇక ఎలాంటి సంబంధాలు వస్తాయి? నలుగురిలో చులకనయ్యాడు. వంశం హోదా బుగ్గిపాలైంది. ఆయన వాళ్లలో అలసైపోయాడు. బలరామయ్య గుండెలు కొతకొతలాడిపోతున్నాయి. రోజు కనకయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. జీతగాడిని కనకయ్య ఇంటి ముందే కాపలా పెట్టాడు. కనకయ్య ఊళ్ళోకి వచ్చాడని జీతగాడు చెప్పడం ఆలస్యంగా బలరామయ్య కనకయ్య ఇంటికి చేరుకున్నాడు. స్నానం చేసి మొలపంచి కట్టుకున్నాక కనకయ్యకు బలరామయ్య పిలుపు వినిపించింది. అయ్యో, తమరే వచ్చారా? మీ ఇంటికే బయలుదేరబోతున్నా. ఒక్క దూకులో కనకయ్య బలరామయ్య ముందుకొచ్చి అన్నాడు. చింతనిప్పులా మెరుస్తున్న బలరామయ్య కళ్ళు కనకయ్యను తేరిపార చూశాయి. ఓ పక్కన కనకయ్య గుండెల్లో గుబులు, చుట్టాలు చుట్టుకుంటున్న ధైర్యంగానే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. రండి, ఇలా కూర్చోండి అంటూ బలరామయ్యకు కుర్చీ చూపించి తను నిలబడే మాట్లాడాడు. బలరామయ్య కనకయ్య ఇంటికి రావడం ఇదే మొదటిసారి. కాకితో కబురు పంపితే వచ్చి వాలిపోయే కనకయ్య ఇంటికే తను రావాల్సి వచ్చినందుకు కిన్నుడైపోయాడు. అతనిలో అంతవరకు ఉన్న ఉద్రేకం, కోపం చల్లారినాయి. మనిషి నీళ్లు గారిపోతున్నాడు. ఏం మాట్లాడడానికి మనస్కరించక అలాగే కనకయ్య కేసి దిగులుగా చూస్తూ కూర్చున్నాడు. కనకయ్యకు కవచమైన లౌక్యపు పొరలు విచ్చిపోసాగినాయి. బలరామయ్యను చూస్తుంటే కనకయ్య మనసు నిజంగానే ద్రవించిపోయింది. కళ్ళు చెమ్మగిలినట్లు అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఉంటే కంట నీరు పెడతానేమో అనిపించింది. వెంటనే సంభాషణ ప్రారంభించాడు. ఆ సాంబయ్య కట్నం అడుగుతున్నాడు. కట్నం? కట్నమా? కట్నాలు కానుకలు ఇచ్చే పరిస్థితిలో ఉంటే వాడు కొడుకు నా బిడ్డకిస్తానా? బలరామయ్య ఆక్రోశించాడు. పైగా ఏమడిగాడో తెలుసా? మీ కాడిగట్టు పొలం 18 ఎకరాలు ఇవ్వాలట. చేలో చేను కలిసిపోతుందట. కనకయ్య బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. బలరామయ్య గతుకుమన్నాడు. అది తాకట్టు కింద ఉందని చెప్పానా? చెప్పావా? రామరామ, ఏమిటలా మాట్లాడతారు? నేను చెప్తానా? అది మన ఇద్దరిలోనే ఉంచా ఈనాటి వరకు. అయితే ఏం చెప్పావు? ఆ పొలం బలరామయ్య గారి బొందులో ప్రాణం ఉండగా మరొకరు ఇవ్వడం జరగదు. వంశపారంపర్యంగా వస్తున్న భూమిలో ఆయనకు మిగిలింది అదే. ఆయన తదనంతరం చిన్నమ్మాయికే ఇస్తారు అని చెప్పాను. కనకయ్య మాటల్ని శ్రద్ధగా విన్న బలరామయ్య, నా తదనంతరం పొలం ఇస్తానంటే సాంబయ్య ఒప్పుకుంటాడా అని అడిగాడు. ఒప్పుకుంటే ఈ తిప్పలంతా ఎందుకు? అట్ట పొలం ఇవ్వని పక్షంలో 30,000 రొక్కం ఇవ్వమన్నాడు. 30,000? నేనెక్కడ తెచ్చేది? మీ సంగతి నాకు తెలియందేముంది? అందుకే మరి నేను వారం రోజులుగా ఇంత హైరాణ పడుతుంది. 20,000 పుట్టించడానికి నా తాతలు దిగొచ్చారు అని ఊపిరి పీల్చుకున్నాడు కనకయ్య. బలరామయ్య అప్పుడే చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళ కళ్ళు చిట్లించి చూశాడు. సాంబయ్యను కింద మీద పెట్టి 30 నుంచి 25 వేలకు దించా. డబ్బు కోసం వెళ్ళి సంతనం చేసుకుని ఇంతకుముందే వచ్చాను. మనం అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోతే నాకు నిద్ర పట్టదు. మీరు ఊ అంటే ముహూర్తం పెట్టుకోవచ్చు. నొసట చిరుచెమట తుడుచుకొని ఊపిరి పీల్చుకున్నాడు కనకయ్య. బలరామయ్య హృదయంలో కనకయ్య మంచి చోట ఏర్పరచుకున్నాడు. ఎంత అభిమానం కనకయ్యకు! అయిన వాళ్ళల్లో ఒక్కడైనా ఈ మాత్రం ముందుకొచ్చాడా? కనకయ్య, 25,000 కట్నం ఇచ్చి ఆ వెంకటపతికి మన అమ్మాయిని ఇవ్వడం ఎందుకు? ఆ మాత్రం బలరామయ్య మాటల్ని తుంచి అన్నాడు కనకయ్య. బలరామయ్య గారు, ఇంకా వెనక ముందు చూడొద్దు. డబ్బు ఎక్కడికి పోతుంది? నలుగురు పంచుకునే సంసారమా ఏమన్నానా? అదంతా మన అమ్మాయిది కాదు, వెంకటపతి మీ అల్లుడు కాడా? బలరామయ్య కనకయ్య చెప్పిందంతా ఒప్పుకున్నాడు. అంతకంటే తను వేరే చేయగలిగింది ఏమీ లేదనే వాస్తవం కూడా బలరామయ్య నిర్ణయానికి దోహదాన్ని ఇచ్చింది. మిగతా కొరవ, పెళ్లి ఖర్చులు కలిపితే ఇంకా ఎంత లేదన్నా కావాలిగా సందేహాన్ని తెలియజేశాడు బలరామయ్య. అది ఏర్పాటు చేస్తానుగా ధీమాగా అన్నాడు కనకయ్య. బలరామయ్య మనసు కుదుటిపడింది. లేచి నిలబడ్డాడు. ఆప్తుడయ్యే కనకయ్యను మాటల్లో ఎలా అభినందించాలో తెలియక కృతజ్ఞతాభావంతో చూశాడు. కనకయ్య బలరామయ్యను ఇంటిదాకా సాగరంపాడు. సాంబయ్య ఇంటికి వెళ్ళాడు. వరండాలో నిలబడే సాంబయ్యను కేకేశాడు. ఆ కేకలో, ఈసారి నిన్ను వదలను, నీ అంతు తేల్చుకోకుండా ఇవాళ వెళ్లేది లేదు అన్న భావం స్ఫురించింది. పెళ్లి ఇంకా వారం రోజులే ఉంది. కనకయ్య 20,000 రూపాయలు తెచ్చి బలరామయ్య ముందు పెట్టి చెప్పాడు. ఈ డబ్బు మా అబ్బాయి మామగారిది. ఆయన మనిషిని నమ్మే రకం కాదు. ఇంత డబ్బు ఏ హామీ లేకుండా ఇవ్వడానికి గుణుస్తున్నాడు. కావాలంటే మన పొలం హామీ పెడదాం అన్నాడు బలరామయ్య. తాకట్టు కింద ఉన్న పొలాన్ని ఎవరు హామీగా ఒప్పుకుంటారు అన్నాడు కనకయ్య. మరేం చేద్దాం? బలరామయ్య ఆలోచనలో పడి అన్నాడు.
అమ్మాయికి మూడు ముళ్ళు పడ్డాక ఆ పొలం అమ్మి అప్పులు తెచ్చి ఒడ్డును పడటం మంచిది నన్ను అడిగితే. కనకయ్య బలరామయ్య ముఖంలోకి చూశాడు. అదే మంచిదేమో, లేకపోతే ఈ వడ్డీలు అప్పు, పైగా ఈ 30,000 ఎలా తెచ్చటం? బలరామయ్య మూలిగాడు. మెల్లగా అంటారే, ఎకరం 5,000 పడుతుంది, 90,000 దాకా వస్తుంది. అప్పులు తీరగా 10-20 మీ చేతిలో ఉంటుంది. అమ్మాయి పెళ్ళై కాపురానికి వెళ్తే మీకేం బాధరబందీ ఉండదు. మీ భార్యాభర్తలు కృష్ణారామ అంటూ నిశ్చింతగా కాలం గడపచ్చు. అంతే కనకయ్య అంతే, భవిష్యత్తులో ప్రశాంత జీవనాన్ని ఊహించుకుంటూ అన్నాడు బలరామయ్య. మరి మీ వియ్యంగుడికి ఏం చెప్తాం? అంతవరకు ఏదో ఒకటి చూపించాలిగా ఆయన సంతృప్తి కోసమైనా. బలరామయ్యకు ఏమీ తోచక ఒట్టి చేతులు ఆడిస్తూ, ఇంకా ఏముందయ్యా నా దగ్గర హామీ పెట్టడానికి అన్నాడు. ఉన్నది ఏదైనా పెట్టాల్సిందేగా. మేడ దోలాలకేసి తల తిప్పి కిటికీ రంగు అద్దాల్లోంచి బయటకు చూశాడు కనకయ్య. కనకయ్య, ఈ మేడ తాకట్టు పెట్టమంటావా మీ వియ్యంకుడికి? బలరామయ్య గారు, మీ బాధ నాకు తెలుసు. హామీ పేరుకే, అంతగా ఆయనకు తాకట్టు పెట్టడం మీకు ఇష్టం లేకపోతే నా పేరు మీద చేయండి, మనలోనే ఉండిపోతుంది. మా వియ్యంకుడికి చెప్పి ఒప్పిస్తాను, సరేనా? శుభకార్యం తలపెట్టాక తప్పేదేముంది? సరే నోట్ రాయించు, అంతా పోయాక ఇది ఉండి నన్ను ఉద్ధరిస్తుందా? బలరామయ్య వరండా స్తంభాలకేసి చూస్తూ నిండార్లాయి అన్నాడు. సాంబయ్య పెళ్లి పనులు జోరుగా చేయించసాగాడు. శుభలేఖలు అచ్చువేయించడానికి కనకయ్యతో బస్తీకెళ్ళాడు. చౌకరకం కార్డులు వదిలేసి ఒక్కొక్కటి 10 రూపాయికి పైగా ఉన్న వాటిని సాంబయ్య ఎన్నుకోవడం చూసిన కనకయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. 5,000 పైగా పెళ్లి సంబరాలు కొన్నాడు సాంబయ్య. గడ్డిపరకపోనియని సాంబయ్య, ఎంగిలి చేత్తో కాకిని తోలని సాంబయ్య చేస్తున్న ఖర్చును కళ్ళారా చూస్తున్న కనకయ్య, ఈ సాంబయ్య ఆ సాంబయ్య కాదు అనుకున్నాడు. సాంబయ్య శుభలేఖలు ఊరంతా పంచాడు. శుభలేఖలు అందుకున్న వాళ్ళు దిమ్మెరిపోయారు. వాళ్ళు కని విని వినంత వరకు అంత ఎత్తున శుభలేఖలు వేయించడం ఎరగరు. ఒక్కొక్కటి చిన్న సైజు చాటంతుంది. పైన రంగులు, కవర్ మీద కూడా లతలు వగైరా నగిషీ పనితో శుభలేఖలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ జమీందారుల ఇళ్లల్లోనూ పెళ్లిళ్ళైనప్పుడు మాత్రమే అలాంటివి వేయిస్తారని పెద్దలు చెప్పారు. సాంబయ్య ఇంటి ముందు నుండి మెరక వీధి దాకా ఒకే పందిరి వేయించాడు. పందిరికి కాగితం పూలు, చమ్కీలు కుట్టించడానికి బస్తీ నుంచి మనుషుల్ని పిలిపించాడు. 40 మూతలెట్లు, బ్యాండ్ మేళము ముందే మాట్లాడి పెట్టాడు. పెళ్లి 3 రోజులు ఉందనగా వంటవాళ్ళని పిలిపించి లడ్లు అరిసెలు చేయించాడు. చుట్టుపక్కల 10 ఓళ్ల దాకా సాంబయ్య ఇంట్లో పెళ్లిని గురించి చెప్పుకోసాగారు. బలరామయ్య పెళ్లి ఆయన తండ్రి వీరభద్రయ్య గారు చేయించిన తీరు ఆ ఊళ్ళో జ్ఞాపకున్న వాళ్ళు ఈనాటికీ చెప్పుకుంటారు. వాళ్ళు ఈనాడు సాంబయ్య చేయిస్తున్న ఏర్పాట్లను చూసి విస్తుపోయారు. కనకయ్యకు మొల మీద బట్ట నిలవడం లేదు. పెళ్లి హడావిడిలో తనమూలకరై తిరుగుతున్నాడు. ఉత్తరాది నుండి వచ్చిన సాంబయ్య బంధువులకు సాంబయ్య ఇంద్రలోకం సృష్టించినట్లు అనిపించింది. సాంబయ్య వెంకటపతిని పెళ్లి కొడుకుని చేయించాడు. అడిగట్లో ఉన్న ఇల్లైనా పెళ్లి కొడుకు కారులోనే తరలి వెళ్లాలని సాంబయ్య పట్టుపట్టాడు. గంటల మీద కనకయ్య బస్తీ నుండి కారు తెప్పించాడు. 2 గుర్రాలు కూడా తెప్పించాడు సాంబయ్య. జమీందార్ల ఇళ్లలో జరిగే లాంటి ఆర్భాటంతో పెళ్లి కొడుకుని తీసుకుని తరలివచ్చాడు బలరామయ్య ఇంటికి సాంబయ్య. పెళ్లి పందిరి జనంతో కిటకిటలాడిపోతుంది. ముందు రాము అని భీష్మించుకున్న వాళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెళ్లి పందిట్లోకి వస్తున్నారు. ఆ రోజు ఊరంతా పెళ్లి సంబరంలో మునిగిపోయింది. సూత్రధారణ సమయం దగ్గర పడుతుండగా పౌరోహితులు అక్షంతలు పంచారు. వెంకటపతి మంగళసూత్రం పట్టుకొని లేచాడు. ఖద్దరు సిల్కు లాల్చి, పొందూరు ధోవతి కట్టి, వంకెనకర చేత పట్టుకుని పెళ్లి మండపానికి అంత దూరంలో నిలబడి ఉన్న సాంబయ్యకు ఒళ్ళు పులకరించిపోయింది. ఊరుపోయిన వెంకయ్య మనవడా, షావుకారు వీరభద్రయ్య గారి మనవరాలి పుస్తికట్టు, అలగా వాళ్ల కుర్రాడా, భూస్వామి బలరామయ్య కూతురు మాంగళ్యం కట్టు, పాలేరు సాంబయ్య కొడుక, షావుకారు బలరామయ్య కూతురు మెడలో తాళికట్టరా. సాంబయ్య హృదయంలో గూడు కట్టుకున్న కసి, అవమానం కట్టలు తెంచుకుంది. సాంబయ్య రక్తం ఉద్వేగంతో కట్టలు తెచ్చుకుంది. వాయించండ్ర భజంత్రీలు, సాంబయ్య కంఠమే నగారాలా మోగింది. భజంత్రీలు ఒక్క ఊపును అందుకున్నాయి. చివరిగా మేళాలు వినిపిస్తుండగా తారాస్థాయిన పౌరోహితుడు మంత్రాలు చదువుతుండగా వెంకటపతి వరూధిని మెళ్ళలో తాళికట్టాడు. సాంబయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తను, తన తండ్రి, ఆ ఊళ్ళో ఆ భూస్వాముల మధ్య పొందిన గాయాలు, మచ్చలు అన్నీ ఆ కన్నీళ్లలో కరిగిపోయాయి. పెళ్లి మండపానికి ఆనుకుని సాంబయ్యకు కుడిపక్కగా కూర్చున్న బలరామయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. పైపంచతో కళ్ళు తుడుచుకున్నాడు. కూతురి బరువు తీర్చుకున్న బలరామయ్య కాచిన కన్నీరు ఆనందంతో కాదు. తరతరాలుగా వస్తున్న అంతస్తు నుండి జారి కిందకి పడ్డాడు. అందులోనూ మురికిగుంటలో బోర్లా పడ్డాడు. ఒకనాడు కట్టుబట్టలతో పొట్ట చేత్తో పట్టుకుని తన ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డ వెంకయ్య మనవడు ఆ ఇంటికి అల్లుడయ్యాడు. తన తండ్రి కాళ్ళు పట్టినవాడు, తన గొడ్డ సావిట్లో కాపురమున్నవాడు వాడి మనవడికి కాళ్ళు,
తను కడిగి కన్యాదానం చేశాడు. కుమిలి కుమిలి బాధపడిపోతూ బలరామయ్య పంచె ముఖానికి అడ్డం పెట్టుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు. అది కళ్ళారా చూసిన సాంబయ్య సర్వ స్వతంత్రుడైన మృగరాజు అడవిలో వేటాడే ముందు కొండరాతి మీద నిలబడి పరిసరాల్ని పరికించినట్లుగా పెళ్లి పందర్ని కలయి చూశాడు. మీసాలు దువ్వుకుంటూ చేతికర్ర ఊపుతూ భజంత్రీలు అన్నాడు. దోసిలితో తలంబ్రాలు వెంకటపతి నెత్తిన పోయబోతూ పెళ్లికొడుకు ముఖంలోకి ఓరగా చూసిన పెళ్లి కూతురికి తను చిన్నప్పుడు మాయలు బజార్ సినిమాలో చూసిన ఘటోత్కచుడి ముఖం కనిపించింది. వరూధిని చేతులు బిగిసిపోయినాయి. దోసిలి విడవలేదు. వెంకటపతి తల మీద తలంబ్రాలు పడలేదు. వెంకటపతికి పెళ్లి కూతురు వాన రాబోయే ముందు ఆకాశంలో మెరిసిన మెరుపులా కనిపించింది. వాన వెలిశాక నిర్మలమైన ఆకాశంలో ఇంద్రధనస్సును చూసి ఓ రోజు పొలాన పొందిన అనుభూతిని పొందాడు వెంకటపతి. పసుపు బట్టలతో ఉన్న వరూధిని చూసి పెళ్లి కూతురు చేతులు పట్టుకుని పెళ్లి కొడుకునెత్తిన తలంబ్రాలు పోయిస్తున్న దాసి వరూధిని చేతులు గట్టిగా విడదీసింది. వరూధిని దోసిరిలో నుంచి తలంబ్రాలు వెంకటపతి నెత్తిన పడ్డాయి. దోసిళ్ల కొద్దీ తలంబ్రాలు వరూధిని నెత్తిన ఎగిరెగిరి పోశాడు వెంకటపతి. చివర్లో వరూధిని తాంబూలం ఎత్తి వెంకటపతి నెత్తిన గుమ్మరించింది. మేమే గెలిచాం అన్నారు ఆడపిల్లవారు. బిందెలో వేసిన ఉంగరం వరూధిని కనురెప్పపాట్లో తీసింది. వెంకటపతి ఇంకా బిందె అడుగున చెయ్యి ఆడించడం చూసిన బలరామయ్య పెత్తండ్రి కొడుకు ఏమిటో ఎల్లుడు, ఇంకా బిందెతో కుస్తీలు పడుతున్నావు, మా అమ్మాయి ఎప్పుడో తీసింది ఉంగరం అన్నాడు. జనం గొల్లు నవ్వారు. అందరితో పాటు వెంకటపతి కూడా ఆనందంగా నవ్వాడు. అతని నవ్వు చూసిన వరూధినికి పెదవి నొక్కిపెట్టి కిసుక్కు నవ్వింది. సాంబయ్య కనకయ్యను పెళ్లికి ముందే హెచ్చరించాడు కట్నం తాలూకు డబ్బును. ఏమిటా తొందర, పెద్ద మనుషులతో వ్యవహారం అన్నాడు కనకయ్య. భోజనాలయ్యాక కనకయ్య సాంబయ్యను వెతికి పట్టుకున్నాడు. ఇందా అనా పైసలతో అనుకున్న కాడికి మొట్ట చెప్పారు బలరామయ్య గారు అంటూ కనకయ్య తన లెదర్ బ్యాగ్ సాంబయ్య చేతికి అందించాడు. సాంబయ్య ఆనందంగా లావుగా ఉన్న సంచిని రెండు చేతులతో నిమిరి చూసుకున్నాడు. భద్రం, పెళ్లి హడావిల్లో ఎక్కడ పెడతావో ఏమో హెచ్చరించాడు కనకయ్య. ఆ మాట నిజమే, పద ఇంట్లో పెట్టొద్దాం. సాంబయ్య కనకయ్యను వెంట తీసుకుని వెళ్ళాడు. సంచికి తొందరలేదు, తర్వాత ఇద్దువుగాని. ముందు ఆ సంచి ఎనపెట్టిలో పెట్టి బయలుదేరు, రాత్రికి ఊరేగింపు ఏర్పాట్లు చూడాలి, బయలుదేరండి అని తొందర చేశాడు కనకయ్య. ఊరేగింపుకు భోగం మేడం తెప్పిస్తున్నారా లేదా అడిగాడు సాంబయ్య. ఇంకా ఏం తెప్పిస్తాడయ్యా బలరామయ్య, ఇప్పటికే నిండా మునిగిపోతేను అన్నాడు కనకయ్య. అయితే నేను తెప్పిస్తా. ఊరేగింపు పూల పల్లకి మేజువాణి ఉండాలి, 100 లైట్లు ఉండాలి, బ్యాండు సన్నాయి అన్నీ ఉండాలి అంటూ సాంబయ్య లెదర్ బ్యాగ్ని ఇనపెట్టెలో పెట్టి మూసి తాళం వేసి గదిలో నుండి బయటకు వచ్చాడు. అప్పటికప్పుడు మనుషుల్ని బస్తీకి పంపి చెంకీ వాళ్లను భోగం వాళ్లను పిలిపించాడు. ఊరేగింపు ముందు వంకికర్ర పట్టుకుని సాంబయ్య బయలుదేరాడు. ఊరంతా కదిలొచ్చింది. ఊరేగింపు మేళతాళాలతో పెట్రోమాక్స్ లైట్ల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోయింది. వెంకటపతి పక్కన వరూధిని చూసి కాకిముక్కుకు దొండపండు అన్నారు. ఊరేగింపు తెల్లవారుజాముదాకా నడిచింది. తెల్లవారుగట్ల అప్పగింతలు జరిగాయి. సాంబయ్య కొడుకు కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పటికే తెల్లవారిపోయింది. పెళ్లివారు కాఫీ ఉప్మాలు సేవించి కొనుకులు తీశారు. మళ్ళీ మెలకులు వచ్చేసరికి సాంబయ్య ఇంటి ముందున్న విశాలమైన పందిట్లో భోజనాలు ఏర్పాటు చేయించాడు. చుట్టుపట్ల 10 దాకా భోజనాలకు పిలిపించాడు. 6 బంతులు లేచాయి. విస్తలలో వేసిన లడ్లు అరిసెల సైజును గురించి చెప్పుకోని వాళ్ళు లేరు. దీంతో పోలిస్తే బలరామయ్య పెట్టిన పప్పన్ను ఒక లెక్కలోంది కాదు. ఏది చేసినా సాంబయ్యే చేయాలన్నారు. మధ్యాహ్నం 3 దాకా తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, లేచేవాళ్ళు లేస్తూనే ఉన్నారు. సాయంకాలం 4 పాతక జనానికి అన్నం పెట్టించాడు. పాటక జనానికి కూడా లడ్లు అరిసెలు పెట్టిన వాళ్ళు ఆ ప్రాంతంలోనే లేరు. సాంబయ్య కీర్తి నలువైపులా వ్యాపించింది. సాంబయ్య చేతికి ఎముకలేదన్నారు పెద్దలు. షావుకారు సాంబయ్య కొడుకు పెళ్లి గురించి ప్రతి పందిట్లోనూ 3 దాకా చెప్పుకున్నారు. షావుకారు సాంబయ్య వీధిలో నడిస్తే మనుషులు ఒదిగి నిలబడుతున్నారు. అంతవరకు సాంబయ్య అని పిలిచిన వాళ్లే సాంబయ్య గారు అని పిలుస్తున్నారు. సాంబయ్య గారి కోడలు మామగారింట్లో ఉన్న 3 మునగ తీసుకుని పడుకుంది. వెంకటపతి ఆకలి ఉన్న పులిలో ఇంట్లో తిరిగాడు. సాంబయ్య ఆచూకీ తీయగా రమణమ్మ చెప్పింది, అమ్మాయి కడగా ఉందిలే అని. 3 అయ్యాక బలరామయ్య కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి తీసుకొచ్చాడు. సాంబయ్య పందిళ్ళు ఓడతీయించాడు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేశాడు. 2 మధ్యాహ్నానికి ఒడ్డున పడ్డాడు. 10 దాదాపు నిద్రాహారాలు లేకుండా తిరిగిన సాంబయ్య తిని మంచానికి అడ్డం పడ్డాడు. కొనుకు పట్టింది. సంధ్యవేళ జీతగాడొచ్చి లేపేదాకా సాంబయ్యకు మెలకు రాలేదు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచి కూర్చున్నాడు. ఇల్లంతా కలయి చూశాడు. బోసిగా ఉంది. వెంకటపతి ఇంట్లో లేడు. వెంకటపతి భూమి మీద పడ్డ దగ్గర నుండి ఒక్కరోజు కూడా తనని విడిచిలేడు. 3 వెంకటపతి భార్యతో ఇంటికి వస్తాడు. షావుకారు వీరభద్రయ్య గారి మనవరాలు తన ఇంటి కోడలు. ఆ పిల్ల ఈ ఇంట్లో తిరుగుతుంది. తను ఎదురైతే గబుక్కున చాటుకుపోతుంది.
కూతుర్ని పండగలకు పబ్బాలకు పంపమని బలరామయ్య వచ్చి తనను ప్రాధేయపడతాడు. దొరగారు, పెళ్లి హడావిడి తగ్గాక తుమ్మకర కొట్టమన్నారు గందా, రేపు కొట్టించమంటారా అన్నాడు జీతగాడు. సాంబయ్య ఊహాచిత్రం చెరిగింది. తలగరేసి నవ్వుకున్నాడు. ఎంతమందిని పెడతావు? 7 అన్నా లేకపోతే పనవదు. 7 ఎందుకురా? 3 చెట్లు కొట్టమను, 2 కంప కొడితే సరిపోతుంది. పని కుదరలా ఉందో, కూలి డబ్బులు ఇవ్వను, రేపే పూర్తి కావాలి అన్నాడు సాంబయ్య. జీతగాడు బుర్రగీరుకున్నాడు. సాంబయ్యే వాడు 10 చూసిన సాంబయ్య మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చాడు. గత 10 తను చూసిన సాంబయ్య కాదు. నీళ్ళకాగు బయటపెట్టరా జీతగాడితో అన్నాడు. స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటున్న సాంబయ్యకు కనకయ్య గొంతు వినిపించింది. అయిపోయింది, వస్తున్నా, కూర్చో కనకయ్య అని గబగబా ఉతికిన కొత్త పంచను లాగిలాగి కట్టుకోవడం మొదలుపెట్టాడు. సాంబయ్యకు కనకయ్య కంఠం వినగానే కనకయ్య లెదర్ బ్యాగ్ గుర్తుకొచ్చింది. అవును, తను మర్చిపోయాడు. అందులో ఉన్న డబ్బు తీసి సంచివ్వాలి. 30,000 తన దగ్గర మిగిలిన రొక్కం. అదే నిలవు డబ్బు 20,000 పైచిలకు పెళ్లికి ఖర్చు పెట్టాడు. దాదాపు కట్నంగా వచ్చిన డబ్బంతా పెళ్లికి ఖర్చు పెట్టినట్లే. బలరామయ్య డబ్బు కోసం తను ఎప్పుడూ ఆశించలేదు. కష్టాజీతమే తనకు కావాల్సింది. కట్నం డబ్బు పెళ్లికి ఖర్చు చేసి బలరామయ్య డబ్బుతో తన హోదా పరపతి పెంచుకున్నాడు. బలరామయ్య కూతుర్ని కోడలుగా తెచ్చుకుని తన అంతస్తుని పెంచుకున్నాడు. తన వంశం పరువు ప్రతిష్టను సంపాదించుకుంది. అదే తను కోరింది, దాన్ని సాధించాడు. అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఈరోజు ఊరిపోయిన వెంకయ్య కొడుక్కి సాటెవరు ఈ ఊళ్ళో? ఎవరు తన మాటను తోసివేయగలరు? ఎవడు తనను వేలెత్తి చూపగలడు? సాంబయ్య ఎన్నపెట్టి తెరిచి తోలు సంచి తీసుకుని వరండాలో కూర్చున్న కనకయ్య దగ్గరకు వచ్చాడు. సంచి తెరవడానికి ప్రయత్నించి, ఇదేదో బిగిసినట్టుంది, నాకు రావటం లేదు, నువ్వేతి అంటూ కనకయ్య చేతికిచ్చాడు. కనకయ్య నవ్వాపుకుంటూ లెదర్ బ్యాగ్ జిప్పులాగి సాంబయ్యకిచ్చాడు. సాంబయ్య పైపంచ మంచం మీద పరిచి లెదర్ బ్యాగ్ తల్లకిందులుగా దులిపాడు. రూపాయి బిళ్ళలు, నోట్ల కట్టలు, ఒక పత్రము కిందకి జారాయి. సాంబయ్య సగానికి పైగా లెక్క కట్టి ఆగిపోయాడు. కనకయ్య ముఖంలోకి తీవ్రంగా చూస్తూ, ఎంతయ్యా ఇది అని అడిగాడు. ఎంతేమిటి? 30 అన్నాడు కనకయ్య, ఏ రకమైన భావాన్ని ముఖంలో కనపడనీయకుండా. అయితే నువ్వే లెక్క పెట్టు. పంచిలో ఉన్న డబ్బు కనకయ్య ముందు పెట్టాడు. రొక్కం లెక్క కట్టిన కనకయ్య 10,000 అని అందులో ఉన్న కాగితం మడత విప్పి, 1900 ఊరిపోయిన వెంకయ్య కుమారుడు సాంబయ్యకు వీరభద్రయ్య గారి కుమారుడు బలరామయ్య వ్రాయించి ఇచ్చిన ప్రోనోటు అని రాగం తీస్తూ కనకయ్య సాంబయ్య కళ్ళలోకి చూసి ఆగిపోయాడు. ఎంత మోసం! సాంబయ్య గొంతు నూతిలో నుంచి వచ్చినట్లయింది. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.